संपदोस्य परमो लोकोस्य परम आनंद చాలా మంచి మంత్రం. ప్రతివాడు ఏదో ఒక గమ్యాన్ని చేరుకునే హడావిల్లో ఉంటాడు. అన్నిటి గమ్యముల కంటే గొప్ప గమ్యము ఈ ఆత్మస్వరూపమే. ఏషాస్య పరమాగతి. అలాగే ప్రతివాడు ధనాన్ని కూడబెడుతూ ఉంటాడు. సంపదలు జనులు ఏం చేస్తారంటే ముందు ధనాన్ని కూడబెడతారు, తర్వాత రియల్ ఎస్టేట్, అది కూడా సంపదలో భాగమే. ఆ తర్వాత వజ్ర వైడూర్యములు, బంగారము, వాటిని బంగారము జెమ్స్టోన్స్ కోసం మర్డర్స్ అయిపోతూ ఉంటారు. ఆ డైమండ్స్కి పేరు ఉంది ఒకటి, బ్లడ్ డైమండ్స్ అని పేరు. అంటే ఒక్క డైమండ్, మీరు 100,000 రూపాయలు ఖరీదైన డైమండ్ మీరు మెళ్ళో నెక్లెస్లోనో దీంట్లో పెట్టుకున్నారంటే దాని వెనుక కొంతమంది మనుషుల యొక్క రక్త తర్పణము గలదు. బ్లడ్ డైమండ్స్ అంటే అవి తయారు చోట వాళ్ళు రక్తం ఓడ్చి తీస్తారు ఆ డైమండ్స్ని. తర్వాత దాంట్లో మర్డర్స్ అవి కూడా అవుతూ ఉంటాయి. అంచేత అవి డైమండ్స్ కావు, అవి బ్లడ్ డైమండ్స్. అవి ఎప్పుడైనా విన్నారా ఈ మాటలు, బ్లడ్ డైమండ్ అనే మాట? యూ షుడ్ నో, దెర్ ఈజ్ ఎ మూవీ లైక్ దట్, బ్లడ్ డైమండ్ అనే మూవీ, హాలీవుడ్ మూవీ కూడా గలదు. సో అవి పోగేస్తూ ఉంటారు, డైమండ్స్ అవి పోగేస్తారు. ఇవన్నీ సంపదలు అనుకుంటారు. సో ఇవేమీ సంపదలు కావు, ఆత్మస్వరూప నిష్టయే సంపద. ఏషా అస్య పరమా సంపద. అలాగే లోకాలు, ఈ లోకాల యొక్క గోల ఎక్కువ. మన సమాజంలో ఎంతసేపు లోకములు అయితే, మీకు పాశ్చాత్య దేశాల్లో కూడా ఉందనుకోండి, ప్యారడైజ్ అని కొంతమంది, హెవెన్ అని కొంతమంది అలా చేస్తూ ఉంటారు. కానీ మన దగ్గర అయితే లోకాలు ఎన్నెన్నో కొత్త కొత్త లోకాలన్నీ వస్తాయి. ఈ మధ్యన ఈ గోలోకం ఒకటి బాగా ప్రచారంలోకి పట్టుకొచ్చారు మన మిత్రులు. ఈ బాబా గారు వాళ్ళు ఏదైనా ఓ లోకం ఒకటి పెట్టారా లేదా? దత్తలోకం అనో ఏదో లోకం పెట్టలేదా? అయ్యో, ఏదో లోకం పెట్టకపోతే ఎలాగా? దత్తలోకమనో బాబాలోకమనో ఏదో లోకం పెట్టాలి. లేకపోతే వాళ్ళు మనకి అంతకుముందు ఉన్న లోకాలతో సరిపెట్టుకుంటారు, వాటెవర్. సో మొత్తానికి అసలు సిసలైన లోకము ఆత్మనిష్టయే. ఇక ఆనందము, భోగములలో ఆనందమేమీ లేదు, యథార్థమైన ఆనందము ఆత్మస్వరూప నిష్టయే. ఏతస్యైవానందస్య అన్యాని భూతాని మాత్రముపజీవంతి. ఈ ఆత్మానందము యొక్క తుంపర అంటే చిన్న లేశమును మాత్రమే సకల ప్రాణులు కూడా ఆనందిస్తూ ఉన్నాయి ఇత్యాది మనం చూస్తూ ఉన్నాం. ఇయంతు దేవత్వాదిగతీనాం కర్మ విద్యా సాధ్యానాం పరమా ఉత్తమా ఎస్ సమస్తాత్మభావ. అది చెప్పాలనుకుంటా. ఈ ఇక్కడ ఏమంటే సమస్తాత్మభావము జీవన్ముక్తి, సర్వము ఆత్మయే, ఆత్మావా ఇదగుం సర్వం. నేను చాలా విస్తారంగా చెప్పాను, ఆత్మకంటే భిన్నంగా ఏమీ లేదు, శత్రువు లేడు, మిత్రుడు లేడు, ఒకే పరమాత్మ గలదు, నావాడు లేడు, పరాయి వాడు లేడు, ఒకే పరమాత్మ గలడు, మనిషి లేడు, పశువు లేదు, ఒకే పరమాత్మ గలదు అని ఆ విధంగా సర్వాత్మభావం ఏదైతే గలదో అదియే యథార్థంగా ఉత్తమోత్తమమైన గతి. సాధారణంగా కర్మ విద్యా సాధ్యానాం దేవత్వాది గతీనాం. విద్య అంటే ఉపాసన, కర్మ అంటే యజ్ఞయాగాది కర్మలు. యజ్ఞయాగాది కర్మలను చేసి పొందే లోకములు గలవు. అవి క్రింది లోకములు, అంటే ఒక 1 బిట్ లోవర్. ఉపాసన కూడా వాటికి జోడించినట్లయితే పొందే లోకములు అంతకంటే ఉన్నతమైనవి. అంచేతనే దేవత్వాది గతీనాం. దేవలోకం ఉంటుంది, మీరు దేవతా రూపాన్ని ధరించి ఆ దేవలోకంలో ప్రవేశిస్తారు. అది ఒక, అది లోకం అంటే లోకమును జయించుట అంటే. అక్కడ ఇప్పుడు జర్మనీని జయించాడు అంటే ఈ రోజుల్లో ఇక్కడ సందర్భంలో జర్మనీని జయించాడు అంటే జర్మన్ వీసా సంపాదించి జర్మన్ పెర్మనెంట్ రెసిడెన్స్ సంపాదించాడనమాట. మరి జర్మన్ సొసైటీ చాలా బాగుంటుంది. అక్కడ జర్మనీలో కనుక నివాసం చేసినట్లయితే మీకు అన్ని కంఫర్ట్స్ ఉంటాయి, మందులు అవి చాలా బాగుంటాయి, బాగా లభిస్తాయి. మంచి ఖరీదైన మందులు కూడా సరళమైన సరసమైన ధరలకు లభిస్తాయి. ఆహారం అది కూడా చాలా హై క్లాస్ ఉంటుంది. ఇటు నుంచి అటు వెళ్ళాలంటే ఆటో బ్యాన్ అని ఉంటుంది.
250 కిలోమీటర్ల స్పీడ్లో పోతాయి కార్లన్నీ కూడా. ఎదురుకుండా ఏమీ రాదు. ఇక్కడ ఎటు వెళ్ళా ఉన్నా ఇటు నుంచి అన్నీ వస్తూ ఉంటాయి. అక్కడ తర్వాత ఇంటర్ సిటీ ఎక్స్ప్రెస్ ఐసిఈ అని ఉంటుంది పెద్ద లేబుల్ వాటి మీద. నేను అడిగాను ఏమిటండి ఐసిఈ ఏమిటండి, అదేదో జర్మన్ భాష ఏమో అనుకుని నేను అడిగా. అడిగితే వాళ్ళు ఇంటర్ సిటీ ఎక్స్ప్రెస్ అండి ఏం చెప్పారు వాళ్ళు. వారిని అంతేరా దీని సంగతి అనుకున్నా. ఈ ఐసీఏ ఎక్కారంటే ఒక సిటీ నుంచి ఇంకో సిటీకి తూనీగలు వెళ్ళిపోతాయి చూడండి, అలా వెళ్ళిపోతారు మీరు. చాలా గొప్పగా ఉంటుంది అదో లోకము. చాలామంది మన వాళ్ళు వెళ్తూ ఉంటారు జర్మనీకి. అలాగే ఆస్ట్రేలియా చాలా క్లీన్గా ఉంటుంది, చాలా కంఫర్టబుల్గా ఉంటుంది, చాలా విశాలంగా ఉంటుంది. విశాలం స్వర్గలోకం. ఈ మధ్యకాలంలో మన వాళ్ళు న్యూజిలాండ్ వెళ్తున్నారు, అది కూడా చాలా బాగుంటుందని అన్నారు. నేను ఎప్పుడూ వెళ్ళలేదు. అమెరికా క్యా బోల్నేక, దుబాయ్, ఇవన్నీ లోకాలు. దుబాయ్ ఈజ్ క్వైట్ ఇంట్రెస్టింగ్. దుబాయ్లో అందరూ అన్ని కాలముల యందు ఎయిర్ కండిషన్లలోనే జీవిస్తూ ఉంటారు. దాన్ని బట్టి కూడా మీరు ఆలోచించవచ్చు. చాలా బాగుంటుంది దుబాయ్. పూజ్య స్వామీజీ దుబాయ్ గురించి చెప్తే అది ఎంత అద్భుతంగా ఉంటుందంటే, విశాలమైన కన్ను చూడగలిగేంత వరకు ఇసుకే ఉంటుంది, కానీ మధ్యలో ఒక తాటి చెట్టు ఉంటుంది. ఎంత అందంగా ఉందో చూడండి, అది దుబాయ్. అంటే చుట్టూ కొన్ని వేల ఎకరాల ఇసుక ఉండి మధ్యలో ఒకే ఒక తాటి చెట్టు ఈత చెట్టు ఉంటుంది. ఆ రెండు చెట్లే ఉంటాయి దుబాయ్లో. చెట్లు అంటే తాటి చెట్లు ఈత చెట్లు. మన ఎయిర్పోర్ట్కి వెళ్ళే దారిలో ఈత చెట్లు పాతారు వీళ్ళు. నేను అనుకున్నా ఈత చెట్లు పాతాల్సింది దుబాయ్ ఎయిర్పోర్ట్ దగ్గర, కానీ హైదరాబాద్లో వీళ్ళ తలకాయ చక్కగా రావి చెట్టు, మర్రి చెట్టు, మద్ది చెట్టు ఇలాంటివి పాతాలు. కానీ ఈత చెట్లు ఏమిటండి? ఈత చెట్టు ఏ వెదర్కి ఉపయోగపడుతుంది? వాటర్ బాగా తక్కువగా ఉండి వర్షపాతం సుతరాము లేని చోట ఈత చెట్టు బతుకుతుంది. ఈత చెట్టు పాత్ర ఏంటండి? ఎస్థెటిక్ సెన్స్ కూడా లేదు. చాలా అవకతవక ఆలోచన అస్తు. సో ఈ విధంగా ఇవన్నీ లోకాలు. ఇలాగే పైన కూడా లోకాలు ఉంటాయి. మన వాళ్ళు చాలా లోకాలని పోగేసి పెట్టారు. గోలోకం, ఉమాలోకం, తర్వాత ఇంకా ఏవో ఉంటాయి నాకు గుర్తున్నవిన్నే. తర్వాత ఈ అయ్యప్ప భక్తులు ఏదైనా లోకాన్ని వర్కౌట్ చేశారా లేదా? లేదు. మరి వాళ్ళు వర్కౌట్ చేస్తే ఇంకో లోకం యాడ్ అవుతుంది. అలాగే బాబా భక్తులు కూడా ఆలోచించాలి ఏదైనా ఒక లోకాన్ని వర్కౌట్ చేసి పెట్టడం. మన అయోధ్య వాళ్ళు అయితే సాకేత లోకము అనే ఒక లోకాన్ని, సాకేతం అంటే అయోధ్య, అలాగే పైన కూడా ఇంకో సాకేత లోకము అలాగ వాళ్ళు వర్కౌట్ చేసి పెట్టారు. వాళ్ళ అభిప్రాయంలో సీతారాములు అవతారం కాదు, సీతారాములు సీతారాములే. అక్కడ కూడా రాముడు సీతే ఉంటారు. ఇంకా అవతారం ఏమిటి? ఇంకా అలా చెప్తారు. సో ఈ లోకములన్నీ కర్మ విద్యా సాధ్యములు. ఈ లోకాలని పొందితే పొందొచ్చు. వేదం ఇంకో రకంగా చెప్పింది, ఓం భూహు భువః సువః, అది లోకముల లెక్క. భూహు భువః సువః మహః జనః తపః సత్యం అని 7 అప్. ఇంకా 7 అప్ అని ఎప్పుడైనా లిక్విడ్ ఒకటి ఉంది చూసారా మీరు, అది కోకా కోలాకి కాంపిటీషను. బట్ కోకా కోలా ముందు నిలబడలేదు 7 అప్, ఇంకా సర్వైవ్ అయింది. దట్ వీ షుడ్ అప్రిషియేట్. లేకపోతే కోకా కోలా వాడు కొనేసి ఉంటాడు ఈ 7 అప్ని. యా ఐ థింక్ సో, వాడు కొనేసాడు. కొనేసి ఆ బ్రాండ్ అలాంటి పెట్టాడు అస్తు. సో ఇదంతా డైగ్రెషను. కర్మ విద్య వీటి చేత పొందబడే లోకాలవి. ఈ లోకములు దేవత్వము ఇత్యాది గతులు. అంటే గతి అంటే జన్మలు అనుకోండి. దేవతారూపంగా జన్మిస్తాడు, లేకపోతే యక్ష రూపంగా జన్మిస్తాడు అలాగా. సో ఇటువంటి గతులు ఏవైతే ఉన్నాయో వీటన్నిటికంటే కూడా ఉత్తమోత్తమమైన గతి తన హృదయమునందు సర్వాత్మభావముతో జీవన్ముక్తుడై నిలిచి ఉండుట. ఎత్ర నాణ్యత్ పశ్యతి నాణ్యత్ శృణోతి నాణ్యద్విజానాతి ఇది. ఈ సర్వాత్మభావం ఎలా ఉంటుందో చెప్తున్నారు. ఎత్ర నాణ్యత్ పశ్యతి, అంతకుముందు మంత్రాన్నే ఆయన సంగ్రహించి చెప్తున్నారు. ఇప్పుడు ఎవడైనా వచ్చి మన ముందు నిలబడ్డాడు అనుకోండి, వీడు పరాయి వాడు అనేది లేదు, వాడు ఆత్మస్వరూపుడే. నాణ్యత్ పశ్యతి. ఎవడైనా వచ్చి మాట్లాడాడు అనుకోండి,
నాణ్యత శృణోతి, వాడు మాట్లాడితే మనం వింటాం. వాడు మనల్ని ప్రశంసించినాడు లేకపోతే మనల్ని తెగడినాడు అనేది ఏమీ లేదు. వాడు ప్రశంసించినా నిందించినా కూడా వాడు ఆత్మస్వరూపుడే. అన్యత్ న శృణోతి, మన స్వరూపం కంటే భిన్నంగా ఏది ఉండనే ఉండదు. నాణ్యత్ విజానాతి, ఏది ఏదైతే తెలియబడుతూ ఉన్నదో అది ఆ పరమాత్మ చైతన్యం కంటే భిన్నంగా లేనే లేదు. ఆ భేద దృష్టితో చూడనే చూడడు, దాన్ని జీవన్ముక్తి అంటారు. సర్వాత్మభావము, ఇది ఉత్తమోత్తమమైన లోకము. దీన్ని సర్వాత్మభావాన్ని గురించి మనం ఈశావాస్యోపనిషత్తు ఇత్యాది సందర్భాల్లో అనేక సార్లు మనం వివరించుకుని ఉన్నాము. ఇంకా అలా వస్తూనే ఉంటుంది. ఇక సంపద, ఏషా ఏవచ పరమా సంపత్, ఇది అన్నిటికంటే గొప్ప సంపద. చూడండి, మీరు సంపత్ అని తా పడింది అక్కడ, మరి పైన సంపద అని దా పడింది ఒక చోట, అక్కడే ఉందిగా. పరమా మంత్రంలోనే సంపదేశోస్య అని దా ఉంది. దీన్నే కచట తపలు వెర్సెస్ గజడ దబలు అని మీకు ఒకసారి మనం చేశా. సంపత్ అని తా ఎందుకు పడిందంటే పక్కన సకారం ఉంది, సకారాన్ని కర్ర అంటారు. కర్రు పక్కన ఉండగా కరిచ చర్త్వం వస్తుంది, అంటే కచట దపలు వస్తాయి, అంజేత తా ఉంది. ఓకే, మంచిది. మీరు గుర్తించకపోవచ్చు అయినా నేను మీరు మేము ఈ చేత బలవంతంగా గుర్తింపజేస్తున్నాను అన్నమాట. ఇది చాలా గొప్ప సంపద. ఏమంటే సంపదలు అంటే చాలా ఉన్నాయి కదా అంటే ఉన్నాయి. సర్వాసాం సంపదాం విభూతీనాం ఇయం పరమా. ఈ సంపద అంటే ఆత్మనిష్ట, సర్వాత్మభావము అనేది సంపదలన్నిటిలోకి గొప్ప సంపద. సంపత్శబ్దానికి విభూతి అని అర్థం చెప్పారు. విభూతి అంటే మహిమ, మహిమలన్నింటిలోకి గొప్ప మహిమ ఇదియే. సంపదలన్నింటిలోకి గొప్ప సంపద ఇదియే. ఎందుకని? ఇది ఆత్మనిష్టయే గొప్ప సంపద. ఎందువలన? స్వాభావికత్వాత్ అస్యాహ. అక్కడ దా పడింది చూసారా మీరు? ఎందుకంటే పక్కన ఆ ఉన్నప్పుడు దా వస్తుంది అన్నమాట. అది కచట తపలు వెర్సెస్ గజడ దబలు. మీరు చిన్నప్పుడు విన్నారా? కచట తపలకు గజడ దబలగు అని అలాగ తా దా అయింది, ఆ విధంగా అయింది. ఓకే, నాకు మొత్తం సూత్రం గుర్తులేదు, చెన్నై సూర్య గారి సూత్రం అది. సో ఎనీవే, ఇది ఈ ఆత్మనిష్ట సంపదలన్నింటిలోకి గొప్పది. ఎందువల్ల? స్వాభావికము అంటే మీ స్వరూపంలోదే. మిగతా సంపదలన్నింటినీ మీరు బయట నుంచి తెచ్చుకోవాలి. బయట ఉంటాయి ఇవన్నీ, సంపదలన్నీ బయట ఉంటాయి. మనం ఇలా తల తిప్పగానే అవి ఎటుపోతాయి, సంపదలు నిలబడవు. మనది మనదని అనుకుంటూ ఉంటాము కానీ ఏది మనది కాదు. కారే రాజులు రాజ్యములు కలుగవే గర్వోన్నతింబొందరే వారేరి సిరి మూటగట్టుకుని పోవంజాలిరే అంటూ ఏదో పద్యం ఉంది. కాబట్టి ఈ సంపదలన్నీ తెచ్చిపెట్టుకున్నవి, అవి పైనుంచి వచ్చి కొంతకాలం మనల్ని భ్రమింపజేసి పోతాయి. కానీ మన స్వరూపభూతమైనటువంటి జ్ఞానము, ఎరుక ఆత్మస్వరూపం ఏది కలదో అది పైనుంచి వచ్చేది కాదు, తన స్వరూపమే తానే అది. అది ఒక అర్థం. ఇంకొకటి విభూతి అంటే మహిమ అంటున్నారు, ఇదే అసలైన మహిమ. చాలామంది ఏమనుకుంటారంటే ఇది లోకంలో మరి ఇటువంటి దృష్టి ఉంటుంది. చదువుకున్న వాళ్ళు కూడా ఒకప్పుడు భ్రమపడుతూ ఉంటారు ఈ విధంగా. నేను అది చూసి కొంచెం ఆశ్చర్యపోతూ ఉంటాను. అప్పుడు అనుకుంటా అంటే యూ హ్యావ్ టు డెవలప్ ద క్లారిటీ టు సచ్ ఎ డిగ్రీ. అంత హై లెవెల్ ఆఫ్ క్లారిటీ డెవలప్ చేయకపోతే ఈ మాయ ఎవరినైనా కూడా కమ్మి వేసేటువంటి అవకాశము గలదు అని నాకు అనిపిస్తుంది. నేను ఒక వీడియో చూశాను, అంటే విభూతి అనే పదాన్ని బట్టి చెప్తాను. విభూతి అంటే మహిమ అనర్థం. పతంజలి యోగ సూత్రాల్లో విభూతి పాదము అని ఉంది, అక్కడ మహిమలకి సంబంధించినటువంటి సూత్రాలు ఏవో ఉంటాయి మహిమ. సో ఈ మధ్యన ఒక వీడియో వచ్చింది. ఆ వీడియో ఏమిటంటే మూడవ కన్ను తెరుచుట. శివుడు మూడవ కన్ను తెరిచాడు కదా, అలాగే వీడు మూడవ కన్ను తెరుస్తాడు. ఏమిటి మూడవ కన్ను అంటే వాడి కళ్ళకు గంతలు కట్టేస్తారు, పలక మీద ఏదో రాస్తాడు, రాముడు రావణుని కొట్టాను అని రాస్తాడు. లేకపోతే రాముడు మంచి బాలుడు అని పలక మీద మీరు రాస్తారు. వాడు ఆ కళ్ళకు గంతలు కట్టేస్తే వాడు చదివేస్తాడు దాన్ని.
అది ఆ రాసిన వాడు కూడా నాకు అర్థమైనంతలో ఆ వీడియోలో వాళ్ళ మనిషే రాశాడు, వాడే చదివాడు. పోషే పైవాడు ఎవడైనా రాస్తే కూడా చదువు ఉండొచ్చు. అది మూడవ కన్ను. నేను ఐ డోంట్ యాక్సెప్ట్ ఇట్. ఎందుకు యాక్సెప్ట్ చేయనంటే అది మొదటి రెండు కళ్ళలోదే భాగమే అది. ఎందుకంటే మీకున్న రెండు కళ్ళతో దేనిని చూస్తారో దానిని చూడడానికి మూడవ కన్ను ఎందుకు? మీకున్న రెండు కళ్ళతో ఏ తత్వమును మీరు చూడలేరో దానిని చూసేది మూడవ కన్ను, దాన్ని జ్ఞాననేత్రము అన్నారు. ఇది మామూలు రెండు కళ్ళతో చూసేదాన్ని వీడు కళ్ళకి గంతలు కట్టుకుని చూశాడు. అది మూడవ కన్ను ఎందుకైంది? ఈ రెండు కళ్ళతోటే చూశాడు, ఏదో చేశాడు, ఏదో సమ్ ట్రిక్ చేశాడు. సో సర్కార్ అనే ఒక మెజిషియన్ ఉండేవాడు, అతని కళ్ళకు గంతలు కట్టుకుని మోటార్ సైకిల్ నడిపించేసుకుని ఇక్కడి నుంచి బేగంపేట వెళ్ళొచ్చేస్తాడు. ఆయనకి తృతీయ నేత్రం ఉందని ఆయన చెప్పలేదు ఎప్పుడు ఆ సర్కార్ గారు. ఆయన ఏమన్నారంటే నాది మ్యాజిక్ చేస్తున్నాను అని అన్నారే తప్ప తృతీయ నేత్రం అని చెప్పలేదు. ఈ మధ్యన తృతీయ నేత్రము అనే పేరుతోటి ఇది ప్రచారంలో పెట్టారు, యూట్యూబ్లో పెట్టారు. దీన్ని యూట్యూబ్లో ఏదైనా పెట్టచ్చు, అందరికీ అధికారము గలదు. కాబట్టి ఈ విధంగా ఇప్పుడు ఇంకొక సంపద ఉంటుంది, ఇలా ఇలా అని విభూతి ఇస్తాడు, అది మహిమ అంటారు. అది మహిమయా లేకపోతే ఒక పదేళ్ళో ఇరవై ఏళ్ళో అసత్యం పలకకుండా బతికాడు, ఏది మహిమ అంటారు? లోకంలో జనులు చాలా అజ్ఞానంలో ఉంటారు. అలాగే ఈ ద్వేషభావం అనేది లేకుండా లవింగ్ కైండ్నెస్, ఎవరిని ద్వేషించకుండా అందరినీ ప్రేమిస్తూ తనను తిట్టి వాళ్ళని కూడా ప్రేమిస్తూ జీవించాడు అనుకోకూడదు, అది మహిమ అవుతుందా? లేకపోతే ఏదో ఇలా తీసి ఒక గోల్డ్ చైన్ తీసి మీ చేతిలో పెడితే మహిమ అవుతుందా? ఏం చెప్పమంటారు? సో కాబట్టి ఈ విభూతులనేవి ఏవైతే గలవో, అసలైన విభూతి ఏమిటంటే తన స్వరూపమునందు నిష్టను కలిగి ఉండుటయే ఆయన అంటారు. చూడండి శంకరులు, మరి మిగతా సంపదలు ఉన్నాయి కదా, ధనము, ధన కనక వస్తు వాహనాదులు ఉన్నాయి కదా, అంటే ఆయన అంటారు కృతకాహి హి అన్యాహ సంపద. ఇది ఎందుకు గొప్ప సంపద అయింది అంటే హీ బికాస్ మిగిలిన సంపదలు ఉన్నాయి చూసారా, ఇవి కృతకములు. కృతకము అంటే ఆర్టిఫిషియల్ అంటే కల్తీ. ఇప్పుడు కాగితం పువ్వులు అండి, నేను కొంతమందిని చూసి నేను ఆశ్చర్యపోయాను, నాకు ఆశ్చర్యం కలిగింది. వాళ్ళు ఆశ్చర్యపడకపోవచ్చు, వాళ్ళు తమని తాము భుజం తడుముకుంటూ అబ్బా నేను చాలా గొప్పగా చేశానని వాళ్ళు అనుకోవచ్చు, నాకైతే ఆశ్చర్యం కలిగింది. ఏంటంటే ఒక ప్లాస్టిక్ కుండీలో ప్లాస్టిక్ పువ్వులు పెట్టి ఎదుర్కొండ టేబుల్ మీద పెట్టడం, ఇది ఒకటి. లేకపోతే గూట్లో పెట్టడం ఈ ప్లాస్టిక్ పువ్వులు. ఎందుకండి ప్లాస్టిక్ పువ్వులు? వాట్ విల్ హ్యాపన్ గుట్లో పెడితే? ఏదైనా మీరు మంచి పువ్వులు పెట్టారనుకోండి, ఏదో కొంచెం సుగంధం వచ్చిందనో ఏదో సంతోషించవచ్చు. అయితే సుగంధమే రాదు, దోమలు వస్తాయి, చిన్న చిన్న ఈగలు కూడా వస్తాయి, ఇంకా చిన్న చిన్న పురుగులు కూడా. హైడ్రా అని ఏదో చిన్న పురుగు ఉంది, అది వస్తుంది. ఇలాంటివన్నీ కూడా వస్తాయి. తర్వాత మొరునాటికి ఆ పువ్వులన్నీ వాడిపోతాయి, మీరు తీయకపోతే వాటి చుట్టూ ఈగలు అవి ముసురుతూ ఉంటాయి. కాబట్టి ఆ పువ్వులు కొనుక్కొచ్చి పెట్టడం కూడా సరైనది కాదు, పైగా దాంట్లో హింస కూడా ఉంటుంది. మీరు ఆ కొమ్మల్ని నరికి తీసుకొచ్చి పెట్టడం అనే హింస కూడా ఉంటుంది. అంచేత అది తెలివి తక్కువే. ఈ కాగితం పువ్వులు పెడితే అది ఎందుకు పెట్టాలి? ఏమీ పెట్టక చక్కగా పుస్తకాలు అవి సర్దుకోవచ్చు, మీకు కావలసిన వస్తువులు పెట్టుకోవచ్చు తప్ప ఇలాంటి కృతకములు అంటే ఆర్టిఫిషియల్ థింగ్స్ మీద జనులకు ఆకర్షణ ఉండడము శోచనీయము. కృతకాహి కృతకాహ హి అన్యాహ సంపద, మిగిలిన సంపదలన్నీ కూడా కృతకములు అంటే ఒక కర్మచేత సాధింపబడతాయి, ఆ కొద్దిసేపు ఉండి మళ్ళీ పోతాయి. అవి సంపదలే కాదు, ఆత్మనిష్టయే గొప్ప సంపద. తథా ఏషః అస్య పరమో లోకః, ఈ ఆత్మస్వరూపం ఏదైతే గలదో ఇది వీడికి చాలా గొప్ప లోకము. అంటే దీంట్లో ఒక చిన్న కిటుకు ఉన్నది, మీరు పెద్దలు గమనించండి. సాధారణంగా మనిషి ఎలా బతుకుతూ ఉంటాడో మీరు ఆలోచించండి. తన చుట్టూ చూసుకుంటాడు, చూసుకుంటే ఇల్లు వాకిలి ఉంటుంది, బ్యాంక్ అకౌంట్ ఉంటుంది, ఏదో కొన్ని ఫెసిలిటీస్, ఏదో కారునో మోటార్ సైకిల్నో ఏదో ఫెసిలిటీస్ పెట్టుకుంటాడు, ఒక కాంపౌండ్ వాల్ కట్టుకుంటాడు, ఏదో సౌకర్యాలు ఏర్పాటు చేసుకుంటాడు, తర్వాత భార్య పిల్లలోనే ఏదో వ్యవస్థ చేస్తాడు,
ఇవన్నీ చేసుకుంటాడు. ఇవన్నీ అవసరం, ఇవన్నీ చేసుకోదగ్గవే. బట్ ఇష్యూ ఈజ్ ఇవన్నీ చేసుకోవడం ఇష్యూ కాదు, వాటి మీద మానసికంగా ఆధారపడి బతుకుతూ ఉంటాడు, సైకలాజికల్లీ డిపెండ్ అయి బతుకుతూ ఉంటాడు. అంటే ఏ స్థితికి చేరుకుంటాడంటే దీన్ని సెటప్ అంటారు ఇంగ్లీష్లో, సెటప్. వీడు ఈ సెటప్ని కొన్ని సంవత్సరాల కాలం కృషి చేసి కష్టపడి సంపాదిస్తాడు. సెటప్ని యూనివర్సిటీలో చదువుతాడు, ఏ చదువు చదువుతాడు, దేనికి వల్ల ఖరీదైన ఉద్యోగం వస్తుందో ఆ చదువే చదువుతాడు. మామూలుగా బిఏ చదవచ్చు కదా, కాదు ఇంజనీరింగ్ ఇంకపోతాడు. ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా ఇంజనీరింగ్లో చేరతాడు, ఇంట్రెస్ట్ ఉన్నా కూడా బిఏలో చేరడం. అలాంటివేవో చదువులు చదువుతాడు. పిల్లనిచ్చేవాళ్ళు కూడా బిఏ వాడికి పిల్లనివ్వరు, ఇంజనీర్కే పిల్లనిస్తారు. ఎంబీబీఎస్ వాడికో ఇంజనీర్కో పిల్లనిస్తాడు. బిఏలో వాడు చక్క షేక్స్పియర్ది బాగా చదువుతున్నాడని వాడికి పిల్లనివ్వరు, అలాగే వేదాధ్యయనం ఇలాంటివి చదువుతుంటే పిల్లనివ్వరు. తర్వాత అమ్మాయిలు కూడా పిలక లేకపోతేనే నేను పెళ్ళి ఆడతాను అని నియమం పెడతారు. ఈ వేదం చదువుకోవాలంటే పిలకుంటే తప్ప వేదం మేము పాఠం చెప్పమని వాళ్ళు నియమం పెడతారు. పిలక ఉంటే నేను పెళ్ళి ఆడను అని అమ్మాయి అంటుంది. కాబట్టి వీడు ఏం చేస్తాడంటే వేదం చదువుకుని జుట్టు పెంచేసి ఆ పిలకను ఆ జుట్టులో దాచిపెట్టి ఎవరో అమ్మాయిని పెళ్ళి ఆడతాడు వచ్చి. ఏదో ఇలా కాంప్రమైజ్లు ఏమో చేస్తూ ఇంత కష్టపడి తన తనని తాను చంపుకుని, తన కాన్షియన్స్ అని ఉంటుంది దాన్ని చంపుకుని, అయిన వాడికి కానివాడికి చేతులు ఒగ్గి కాళ్ళు పట్టుకుని ఇంత చేసి ఓ సెటప్ బిల్డప్ చేస్తాడు. నా సంతానము, నా వాళ్ళు, నా వాళ్ళు, మా కులము, ఇది అది అని బిల్డప్ చేస్తాడు. మానసికంగా దానిపై ఆధారపడి బతుకుతూ ఉంటాడు. ఆ మానసికమైనటువంటి సైకలాజికల్ డిపెండెన్స్, అది ఆత్మనిష్ఠుడికి అది ఉండదు. సెటప్ ఉంటుంది, సెటప్లో దీంట్లోంచి పారేయాల్సిన ఉండేది ఉండేది ఉంటుంది. ఇప్పుడు దాన్ని మీరేం డిస్టర్బ్ చేయనక్కర్లేదు. ఆత్మ యశహాస్య పరమోలోకః, వీడు ఆత్మనిష్ఠుడే ఉంటాడు. వీడు చుట్టూ ఉన్న దాని మీద ఆధారపడి బతకడు. చుట్టూ దాని మీద ఆధారపడ్డారనుకోండి, మీరు మీరు టెన్షన్లో బతుకుతారు, ఒక స్ట్రెస్లో బతుకుతారు. తర్వాత చుట్టూ ఉన్నవి మనకు అనుకూలంగా లేకపోతే దుఃఖపడుతూ జీవిస్తారు. తర్వాత చుట్టూ ఉన్న వాళ్ళని ప్రేమించేటువంటి ఫ్రీడమ్ మీకు ఉండదు. ఎన్ని నష్టాలు ఉన్నాయో చూడండి. అలా కాకుండా సైకలాజికల్గా ఆధారపడకుండా మీరు బతుకుతున్నారనుకోండి, అప్పుడు చుట్టూ ఉండేవి ఉంటాయి, మీరు అందరినీ ప్రేమించగలుగుతారు. వాళ్ళు భ్రమించారో మానేరో మీ తరఫు నుంచి మీరు ప్రేమించగలుగుతారు. మీరు సైకలాజికల్లీ ఇండిపెండెంట్గా మీ స్వరూపనిష్ఠులై మీ స్వరూపం మీదే మీరు నిలబడి ఉంటారు తప్ప ఇతరముపై ఆధారపడి ఉండరు. మరి అదే దట్ ఈజ్ సంథింగ్ నాట్ ఈజీ. డబ్బు సంపాదించవచ్చు, బ్యాంక్ అకౌంట్ పెద్ద మూట కట్టచ్చు, తప్ప ఇప్పుడు నేను చెప్పింది సంపాదించడం చాలా కష్టం. దాని నుంచే శాంతి సుఖములు లభిస్తాయి, దాన్ని సంపాదించడం కష్టం. అంచేతనే దాన్ని ఆత్మనిష్టను పరమోలోకః అని వర్ణించినారు. ఏషహాస్ పరమోలోకః, ఏ అన్యే, అదే వివరిస్తారు ఆయన, ఏ అన్యే కర్మఫలాశ్రయాలోకాః తే అస్మాద్ అపరమాహ. ఏమంటే ఇది లోకము, పరమలోకం అన్నారు, మరి మిగతా లోకాలు ఏమున్నా ఉన్నాయి కదా, ఇవేవో లోకాలు, స్వర్గాది లోకాలు ఉన్నాయి కదా అంటే అవన్నీ కూడా కర్మఫలమును బట్టి వచ్చే లోకాలు. కర్మఫలాన్ని ఆశ్రయిస్తాయి ఆ లోకములు. అంటే కర్మఫలం ఉంటే దొరుకుతుంది ఆ లోకం, లేకపోతే లేదు. ఇది ఎలాగంటే పాస్పోర్ట్ తీసుకుంటే ఈసీఎంఆర్ అనే ఏదో స్టాంప్ ఒకటి వేస్తాడు వాడు. ఆ స్టాంప్ ఉన్న వాళ్ళకే దుబాయ్ వెళ్ళే అధికారం ఉంటుంది, మిగతా వాళ్ళకి దుబాయ్ వెళ్ళే అధికారం ఏదో అలాంటిది ఏదో ఉంది. ఆ స్టాంపు పడాలి, ఆ స్టాంప్ ఉంటే మీరు దుబాయ్కి వెళ్ళచ్చు. వీసా కూడా అలాంటిదే, వీసా ఇజ్ లైక్ ఏ స్టాంప్. ఆ స్టాంపు పెడితే మీరు ఆ దేశానికి వెళ్ళచ్చు. అలాగే ఈ స్వర్గాది లోకములు కూడా అలాంటివే. అక్కడ కర్మఫలము అనే స్టాంపు ఉండాలి వీడికి, అప్పుడే వీడిని స్వర్గంలోకి రానిస్తారు, లేకపోతే రానివ్వరు. కాబట్టి ఈ స్వర్గ ఈ కర్మ, ఇప్పుడు పెద్ద ప్రాకారము, పెద్ద బిల్డింగు, సెక్యూరిటీ ఉందనుకోండి, మీరు లోపలికి నడిచి వెళ్ళిపోతానంటే వెళ్ళనిస్తారా? వెళ్ళనివ్వరు. లోపలికి వెళ్ళాలంటే మీరేం చేయాలి? ఎంట్రీ పర్మిట్ మీకు ఉండాలి. అలాగే స్వర్గానికి కర్మఫలమే ఎంట్రీ పర్మిట్, అది పట్టుకుని దాంట్లో ప్రవేశిస్తారు. అలాంటి ఈ లోకములన్నీ కూడా ఈ ఆత్మలోకము కంటే తక్కువ స్థాయికి చెందినవి. అపరమాహ అంటే నికృష్టములు అంటే తక్కువ. ఎందువల్ల? అయంతు నకేనచన కర్మణామీయతే స్వాభావికత్వాత్. ఈ లోకము
అంటే మీయత అంటే కొలవడం. ఇప్పుడు నెక్లెస్ ఉందనుకోండి, ఈ నెక్లెస్ నాకు కావాలి అంటే దాని మీద ట్యాగ్ ఉంటుంది, $1,000 అని ట్యాగ్ ఉంటుంది. అంటే మీ పర్సులో $1,000 కెపాసిటీ ఉంటే ఆ నెక్లెస్ మీకు దొరుకుతుంది. అబ్బో చాలా ఎక్కువ అండి, మేము తూగలేము అంత ఖరీదుకు మేము తూగలేము అని మీకు అనిపిస్తే దాని పక్కన ఇంకొంచెం దూరం వెళ్తే $500 ఉంటుంది. అది తూగలేము అంటే ఇంకొంచెం దూరం వెళ్తే $100 ఉంటుంది. అది తూగలేము అంటే ఇంకొంచెం దూరం వెళ్తే $5 కూడా ఉంటుంది. ఈ లోకాలు ఇలా ఉంటాయి. కనుక ఇక్కడ ఏమంటున్నారంటే, ఎటువంటి కర్మైనా సరే ఈ లోకమును తూగలేదు, నమీయతే. ఏ కర్మైనా సరే ఈ లోకానికి తగదు. అంటే కర్మచేత ఈ లోకము ఆత్మలోకము సిద్ధించనే సిద్ధించదు. ఎందుకో తెలుసిన, స్వాభావికత్వాత్. ఎప్పుడూ కూడా కర్మచేత లభించేది ఏదైనా కూడా కృతకము, అంటే ఆర్టిఫిషియల్. తన స్వరూపంలో ఉన్నది ఏదైతే కలదో అది స్వాభావికము. కాబట్టి ఈ ఆత్మలోకము స్వాభావికము కనుక ఆ కారణంగా దీన్ని పరమలోకము అని వర్ణించారు. ఏషః అస్య పరమోలోకః. అస్య అంటే ఈ జీవునకు, అంటే ఈ సాధకునకు ఈ ఆత్మ అనే లోకమే సర్వోత్తమమైన లోకము. ఇక పరమ ఆనందహలోకి వస్తున్నాం. తథా ఏషః అస్య పరమ ఆనందః. ఈ ఆత్మస్వరూపం ఏదైతే కలదో ఇది జీవునకు పరమానందము. మీరు చూడండి, లోకం కేసు ఒక్కసారి చూడండి, మన కేసు కూడా మనం చూసుకోవచ్చు, లోకం కేసు కూడా చూడవచ్చు. ప్రతివాడు కూడా సుఖాన్ని కోరి ప్రవర్తిస్తూ ఉంటాడు. ఆఖరికి తాగేవాడు కూడా సుఖాన్ని కోరే తాగుతాడు. వాడేం దుఃఖాన్ని కోరి తాగడు. వాడికి లభించేది దుఃఖం, కానీ సుఖాన్ని కోరే తాగుతాడు. ఇప్పుడు కాఫీ తాగితే పడదనుకోండి, పడదు అంటే పడదంటే అర్థం ఏంటి, దుఃఖం కలుగుతుందని కదా. ఆ మరి అది తెలిసి కూడా వీడు కాఫీ ఎందుకు తాగుతాడంటారు. కాబట్టి ప్రతివాడు కూడా సుఖాన్ని కోరే కాఫీ అయ్యేది, దారు అయ్యేది, సుఖాన్ని కోరే పుచ్చుకుంటూ ఉంటారు జనాలు, సుఖాన్ని కోరే. కాబట్టి ప్రతివాడు సుఖాన్నే కోరుతూ ఉంటాడు. ప్రతివాడు కూడా వివాహం చేసుకునేవాడు ఎందుకోసం చేసుకుంటున్నాడు వివాహం? నిన్న నేను ఇంటికి వెళ్తుంటే చూశాను, ఒకతను గుర్రం మీద ఎక్కాడు. ఆ గుర్రం పాపం, నేను కారు ఆపి వెళ్ళి అతని దగ్గర, ఎందుకురా గుర్రం ఎక్కుతావు, నువ్వు కొంచెం దిట్టంగా ఉన్నావు, యువకుడవి, గుర్రం అప్పుడే ముసలిదది. ఎందుకంటే గుర్రం వయస్సు 10 ఏళ్ళు, దాని జీవన నాకు తెలియదు సరిగ్గా, దాని లైఫ్ స్పాన్ 10 ఏళ్ళు. ఇప్పుడు ఆల్రెడీ 7 ఇయర్సో 8 ఇయర్సో అయింది, అంటే అది ముసలిదైనట్టే కదా. 10 ఏళ్ళు బతికిది, 7-8 ఏళ్ళు దాకా వచ్చిందంటే ఇంకేముంది దాంట్లో? ఆ గుర్రం మీద ఎక్కడం. గుర్రం మీద ఎక్కిన తర్వాత గబగబా దాన్ని ముందుకు నడిపిస్తే అదో రకంగా ఉంటుంది. ఎక్కేలా నిలబడడం, అలా నిలబడి ఉంటుంది ఆ గుర్రం. పాపం ఆ కాలు మించి ఈ కాలు మీదకి, ఈ కాలు మించి ఆ కాలు మీదకి తిప్పుకుంటూ అలా నిలబడి ఉంటుంది ఆ బరువుని. వీడేమో పెద్ద కోటు లాంటిది, పెళ్లి కొడుకు పెద్ద కోటు ఒకటి వేసి ఆ గుర్రం మీద కూర్చున్నాడు. గుర్రం మీద కూర్చుని చుట్టూ జనాలు చేరి వీళ్ళు బాజాలు వాయిస్తున్నారు. పాపం ఆ గుర్రం ఎంత కష్టం, శరం కన్నా చాహియ. అలా చేయటానికి తొడ శరం కన్నా చాహియ. అలా చేయకూడదు, గుర్రం ఎక్కకూడదు అంతే. నా క్వశ్చన్ ఆఫ్ పశువును అలా హింసించవచ్చున, ఎంత సెన్సిబుల్గా సెన్సిటివ్గా ఉండాల్సి ఉంటుంది. అస్తు, ఎందుకు ఇలా చేస్తున్నారు వీళ్ళు, పశువులను ఇలాగే హింస పెడుతున్నారంటే మేమేదో సుఖాన్ని పొందాలని వాళ్ళు అనుకుంటున్నారు. పెళ్ళి నేను పెళ్లితో మొదలుపెట్టి ఎటో పోయా, పెళ్లి చేసుకునేవాడు దేనికోసం సుఖాన్ని పెళ్లి చేసుకుంటున్నాడు, సుఖం కోసం. మరి కోర్టుల చుట్టూ డివోర్స్ కోసం తిరిగేవాడు దేనికోసం తిరుగుతున్నాడు అంటారు? క్యా బాత్ హై. నేను ఒకటి విని ఆశ్చర్యపోయాను. ఒక ఆయన అడుగుతున్నాడు ఇంకొకడు, ఓ ఫిలాసఫర్ అడుగుతున్నాడు, నాయన పిల్ల పెళ్ళి అయిపోయిన తర్వాత తండ్రి సుఖంగా ఉంటాడా, పిల్ల పెళ్ళి కాకముందు తండ్రి సుఖంగా ఉంటాడా అని అడిగాడు. ఎప్పుడూ ఉండడు, అప్పుడు ఉండడు, ఇప్పుడు ఉండడు. ఊరికే పిల్ల పెళ్ళి లేదు ఒక బహానా తప్పిస్తే, పిల్ల పెళ్ళికి ముందు పిల్ల పెళ్ళి కాలేదని బెంగ, పిల్ల పెళ్ళి అయిన తర్వాత ఇంకో బెంగ. కాబట్టి మానవులు సుఖముల వెంట పరుగులు తీస్తూ సుఖము కొరకు ప్రాకులాడుతూ ఉంటూ దుఃఖాలని అనుభవిస్తూ ఉంటారు. మీరు చూడండి, లోకాన్ని చూడండి, ఏమిటి విడ్డూరం, ఈ కాంట్రడిక్షన్ ఏమిటిది, చాలా చిత్రం.
ధనమును కోరినవాడు ధనాన్ని సంపాదించగలగవచ్చు, కానీ సుఖమును కోరినవాడు మాత్రం సుఖమును పొందుట అవి కనపడదు. ఎక్కడ అంతటా దుఃఖంలోనే ప్రతివాడు జీవిస్తూ ఉంటాడు. ప్రతివాడు సుఖమునే కోరుతాడు. కోరేది సుఖము, పొందేది దుఃఖము. కారణం ఏమిటంటే వీళ్ళు తప్పు స్థానంలో సుఖము కోసము వెతుకుచున్నారు. సుఖం కోసం వెతికి పద్ధతి అది కాదు. ఇది సుఖం కోసం వెతికి పద్ధతి. ఏష అస్య పరమ ఆనంద యాని అన్యాని విషయేంద్రియ సంబంధ జనితాని ఆనందజాతాని. యాని ఆనందజాతాని, ఇవేవో ఆనందముల యొక్క గుట్టలు. జాత అంటే గుంపు. ఆనందముల యొక్క గుట్టలు ఉన్నాయి. ఎలాగా, ఒకటికి తాగితే ఆనందం, ఒకటికి తింటే ఆనందం, ఒకటికి తిరిగితే ఆనందం, ఒకటికి డ్యాన్స్ ఆనందం, ఇంకొకటికి మ్యూజిక్ ఆనందం. ఈ ఆనందములు ఉన్నాయి. ఒకటి కాదు, రెండు కాదు, వందలు వేలు లక్షల ఆనందాలు. ఇవన్నీ కూడా ఎవరి వన్ ఆఫ్ దెమ్ దే క్వాలిఫై, వన్ క్వాలిటీ ఉంటుంది, ఒకే క్వాలిఫై, ఒకే లక్షణం ఉంటుంది వాటికి. ఏమిటి, విషయేంద్రియ సంయోగ జనిత అని. ఏదో ఒక ఇంద్రియము ఒక విషయంతో కాంటాక్ట్ వల్ల పుడతాయి. అవి కంటితో చూసి మీరు ఆనందిస్తున్నారో, నాలుగు నోటితోటి ఆస్వాదించి కానీ, ముక్కుతో అఘ్రాణించి కానీ, చెవులతో విని కానీ, చేతితో స్పృశించి కానీ మీరు ఆనందిస్తున్నారు. ఆనందం అనేక రకములు. మా చిన్నప్పుడు పద్యం ఉండేది. ఆ పద్యం చదువుకున్నప్పుడల్లా నేను అనుకుంటాను, ఏమిటో ఈ అన్నయ్య ఇలాగ పప్పులో కాలేసేడు ఏమిట్రా అనుకుంటాను. ఏమిటంటే ఆ పద్యము, నూతులు నూరు కంటే అంతే నాకు గుర్తుంది, ఆ పైన గుర్తులేదు. నూతు నూరు నూతుల కంటే వంద సత్క్రతువులది, ఒక సత్క్రతువది మేలు. ఎప్పుడో తొమ్మిదో తరగతిలో కంఠస్థం చేసిన పద్యం అండి, ఇంకా అసలు ఆ మాత్రం గుర్తున్నందుకు నేనైతే సంతోషించేస్తున్నా. ఇంకా మళ్ళీ ఎప్పుడు మా నాన్నయ్య గారు భారతం తీసి చదివింది, ఇంకెప్పుడు ఆ పద్యం ఎప్పుడు అప్పుడు చూసాం, అప్పుడే అదే పద్యం. నూతులు నూరిటి కంటే నొక్క సత్క్రతువది మేలు మొత్తేమో అదిగో. సో కాబట్టి అలాగా నూరు నూతుల కంటే ఒక క్రతువు మేలు అని అలా చెప్పి 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 వీటన్నిటికంటే కూడా పుత్ర పరిష్వంగము మేలు అంటాడు. పుత్రుణ్ణి కౌగులించుకుంటే కలిగే సుఖము మేలు అని. ఆయన బహుశా పిల్లవాడు పెరిగి పెద్ద కాకముందు చెప్పిన మాట అయి ఉండాలి. ఎందుకంటే కౌగులించుకోవడం ఇక పెరిగి పెద్ద అడ్డాలనాడు బిడ్డడు, కానీ గెడ్డాలనాడు బిడ్డడేమిటి. కాబట్టి ఆ టైంలో ఏదో ఆ ఆవేశంలో చెప్పు ఉంటాడు. కాబట్టి సుమృత వాక్యం అలాగే వస్తుంది. ఇది ఆఖరణ వస్తుంది, అన్నిటికంటే ఇది గొప్పదే. కానీ వాస్తవంలో అది కూడా విషయ ఇంద్రియ సంయోగ జనితమైనటువంటి సుఖమే. అంటే స్పర్శేంద్రియమునకు పుత్ర పరిష్వంగం అనే సంయోగం వల్ల కలిగిన సుఖము. ఇవన్నీ ఈ సుఖములన్నీ కూడా ఫండమెంటల్లీ కృతకములు, ఆర్టిఫిషియల్. ఆ సంయోగాన్ని కల్పిస్తే కానీ మీకు ఆ సుఖము లభించదు. తాని అపేక్ష ఏష అస్య పరమ ఆనంద నిత్యత్వాత్. వాటితో పోల్చి చూసినట్లయితే ఇది వీడికి, అంటే ఈ సాధకునకు పరమానందము అంటే సర్వోత్కృష్టమైన ఆనందము. ఎందుకో తెలిసినా ఇది నిత్యము. ఆత్మస్వరూపనిష్టయందలే ఆనందము నిత్యము, అది పోయేది కాదు. మీరు దానికి దూరం అవ్వాల్సిందే తప్ప అది ఎప్పుడూ ఉంటుంది. వేరే ఈ విషయేంద్రియ సంయోగం ఉన్నంత వరకే ఈ కృతకములైన ఆనందములు అనుభవానికి వస్తాయి. విషయేంద్రియ సంయోగం ఎంతసేపు ఉంటుందండి? భోగవస్తువు యొక్క సంయోగం చాలా తక్కువ ఉంటుంది. ఓ మహాత్ముడు చెప్పాడు, ఒకడు అన్నాడు, నాకు రోజ్ సెంట్ చాలా ఇష్టం, నాకు రోజ్ సెంట్ లభిస్తే పరమానందము అని అన్నాడు. అంటే ఒక రోజ్ సెంట్ సీసా తీసుకొచ్చి, ఒక చిన్న సీసా 1000 రూపాయలు ఉంటుంది, 1000 రూపాయలు ఉంటుందో 10,000 ఉంటుందో, రోజు సెంట్ ఖరీదైన సెంట్ అని, అది పట్టుకొచ్చి వాడికి ఇచ్చారు. అబ్బా వాట్ ఏ గ్రేట్ థింగ్ ఇట్ ఈస్, వాట్ ఏ గుడ్ డే ఇట్ ఈస్ అని వాడు మహానందపడిపోయాడు. సరే దాన్ని తీసి మూత చూసి, ఓహోహోహో వండర్ఫుల్ రోజ్ సెంట్ ద ట్రూ రియల్ వన్ అని మహానందపడ్డాడు. మహానందపడి ఇంకోసారి అని ఇంకోసారి పిలిచాడు. మళ్ళీ ఇంకోసారి పిలిచాడు.
పీల్చి ఈసారి అంత ఎక్కువసేపు పీల్చలేదు, మూత పెట్టి జేబులో పెట్టుకున్నాడు. ఏమైంది వాడు పీల్చడం? అప్పుడు ఈ మహాత్ముడు అన్నాడు, మూత పెట్టి జేబులో పెట్టామంటే కొడతా పట్టుకున్నా. రోజు సెంట్ మహానందం అని అన్నావు కాబట్టి మూత మూయడానికి వెళ్ళేది అలా ముక్కు దగ్గర పెట్టుకుని పీలుస్తూనే ఉండాలి. అంటే ఇంకో కొంతసేపు పీల్చబ నా వల్ల కాదండి అన్నాడు. మరి మరి మహానందం అని అన్నావు, మరి ఎందుకన్నావు? రోజు సెంట్ మహానందం అని అన్నావు ఎందుకన్నావు? పుల్లారెడ్డి స్వీట్స్ బెస్ట్, తినండి, నేను తినిపిస్తా, తింటూ ఉండండి. మీరు ఎన్ని తీట్లు తింటారో చూస్తాను. కాదండి, పుత్ర పరిశ్రమము ఆనందం కౌగులించుకో చూస్తా, ఎంతసేపు కౌగులించుకుంటావో. దీనికి లిమిట్ త్రీ, ఆయన ఒక ఆయన పెట్టాడు, 3 మినిట్స్ లిమిట్ పెట్టాడు. 3 మినిట్స్, 180 సెకండ్స్ ఈజ్ ది లిమిట్. అంటే మీరు పుష్ చేస్తే 180 సెకండ్స్ వరకు మీరు పుష్ చేయగలరు, 181st సెకండ్లో ఇట్ హ్యాస్ టు కమ్ టు ఎన్ ఎండ్, పోతుందంతే. అది అన్ని సుఖములు అట్టివియే అని. కాబట్టి వేరేజ్ ఈ ఆత్మానందం ఏదైతే కలదో, మీ స్వరూపం అది ఎక్కడికి పోదు, మీలోనే ఉంటుంది. అయితే దీంట్లో గమనించవలసింది ఏమిటంటే, ఈ బాహ్యమైన సుఖము ఇంద్రియ విషయ సంయోగము వలన పుడుతుంది. ఆ సంయోగాన్ని మీరు కర్మ ద్వారా సంపాదించాల్సి ఉంటుంది. ఇది అలా సంపాదించక్కర్లా, నిత్యము. తర్వాత బాహ్యమైనటువంటి సుఖము ఒక ఎక్సైట్మెంట్ రూపంలో ఉంటుంది, మైండ్ని ఒక ఎక్సైటెడ్ స్టేట్కి తీసుకువెళ్ళుట అనే రూపంగా ఉంటుంది అది. అదే ఆంతరమైన ఆనందము శాంతి రూపంగా ఉంటుంది. ఆంతరమైన ఆనందంలో శాంతి తప్ప ఇక ఏమీ ఉండదు. కాబట్టి చాలా విలక్షణమైన ఆనందము అదియే యథార్థమైన ఆనందము, పరమానందము. యో వై భూమా తత్సుఖం ఇతి శ్రుత్యంతరాత్. ఇది మహాత్ములు తాము దర్శించి చెప్పినటువంటి సత్యము. యో వై భూమా తత్సుఖం అని దర్శించి చెప్పిన సత్యము. ఇప్పుడు మీరు ఒక ఇన్సూరెన్స్ ఏజెంట్ ఉన్నాడు అనుకోండి, మీ దగ్గరికి వస్తాడు. వచ్చి చూడు, నువ్వు ఒక పాలసీ 100,000 రూపాయల పాలసీ తీసుకో, నీకు భవిష్యత్తులో సుఖం కలుగుతుంది అంటాడు. 10 లక్షల పాలసీ తీసుకుంటే భవిష్యత్తులో నీకు 10 రెట్లు సుఖం కలుగుతుంది. 50 లక్షల పాలసీ తీసుకుంటే భవిష్యత్తులో నీకు 50 రెట్లు సుఖం కలుగుతుంది అని. ఈ విధంగా మనము నేను సర్వము నుంచి విడిపోయి ఉన్నాను, పరిచ్ఛిన్నుడనైన నేను అనే అహంకార మమకారాలు ఏవైతే ఉంటాయో వాటిని మరింత బలం చేస్తూ మీకు ఇన్సూరెన్స్ పాలసీ ఏజెంట్ ఉంటాడు. అంతే కదా, మీ అహంకార మమకారాలు, మమకారము మరింత గట్టిపడుతుంది, దాన్ని బట్టి అహంకారం మరింత గట్టిపడుతుంది. కర్మ కూడా అలాగే ఉంటుంది, కర్మ కూడా అంతే. ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నప్పుడు ఖర్చే తప్ప సుఖం ఏమీ రాదు, భవిష్యత్తులోనే వస్తుంది. కర్మ కామ్యకర్మ చేసేప్పుడు కూడా ఒళ్ళు హోనం చేసుకోవడం ఖర్చే తప్ప మీకు సుఖం అప్పుడేమీ రాదు, అదంతా భవిష్యత్తులో వస్తుంది. ఇన్సూరెన్స్ పాలసీ లాంటిది ఈ కర్మ అన్నది కనుక. తర్వాత అదొకటి. రెండవది, ఎలా అయితే ఇన్సూరెన్స్ పాలసీ నాది నాది నాది, నా డబ్బు, నా పాలసీ, నా ప్రీమియం, నా రిజల్ట్ అని అలాగా మమకారము అహంకారముల చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటుందో, వాటినే గట్టిపరుస్తూ ఉంటుందో, అదేవిధంగా ఈ కర్మ కూడా నా కర్మ, నా పుణ్యము, నా సుఖము, నా లోకము అని అహంకార మమకారాలని దృఢం చేస్తూ ఉంటుంది. కాబట్టి లోకంలో ఏమనుకుంటారంటే, మీరు ఇన్సూరెన్స్ ఏజెంట్ని అడిగారనుకోండి, వాట్ ఈస్ ది బెస్ట్ వే టు బికమ్ హ్యాపీ అంటే, వాడు ఈ భవిష్యత్తుని మీరు స్థిరం చేసుకుంటే మీరు హ్యాపీగా ఉండొచ్చు అని చెప్తాడు. కర్మవాదులను అడిగితే వాళ్ళు కూడా అలాగే చెప్తారు. వాళ్ళు ఆ సుఖాన్ని భవిష్యత్తులో పెడతారు, ప్రజెంట్లో సుఖమే లేకుండగా భవిష్యత్తులోనే ఉన్నది సుఖము అనే ధోరణిని కల్పిస్తారు. అంతేకాకుండా సుఖం అనేది అహంకార మమకారములను అంటిపెట్టుకుని ఉంటుందనే ఒక మహాభ్రమను వాళ్ళు కలిగిస్తారు. వాళ్ళు అలా దర్శించారు, లోకాన్ని అలా దర్శించారు, వాళ్ళు జీవితం వాళ్ళకి అలా కనపడింది, అందుకోసం వాళ్ళు అలా చెప్పారు. అంతే కదండి, వాళ్ళ జీవితం. ఈ ఇన్సూరెన్స్ ఏజెంట్లకి ట్రైనింగ్ ఉంటుంది, ఎల్ఐసి వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు. ఆ ట్రైనింగ్లో వాళ్ళకి ఈ విషన్ ఇచ్చి పంపిస్తారు, వాళ్ళు ఆ విషన్ మీకు అందజేసే ప్రయత్నం చేస్తారు. అలాగే ఈ కర్మవాదులకి వాళ్ళు తీసుకున్న ట్రైనింగ్ కూడా ఈ విషన్లోనే ఉంటుంది. అయితే ఇంకో విషన్,
ఇంకొక దర్శనము కలదు. ఒక మహర్షి చెప్పినాడు ఆ దర్శనాన్ని. ఆయన ఏమన్నాడంటే, యోవై భూమా తత్సుఖం యదల్పం తన్మర్త్యం అని ముందు చెప్పాడు. ఏదైతే అల్పమో అది వినాశి, నశించిపోతుంది, కాబట్టి దాంట్లో సుఖం అనేది లేదు. అల్పము అంటే ఏమిటి? నాది నేను, నాది నేను. కాబట్టి నాది నేను అనే అల్పమైనటువంటి ఏది గలదో అది మర్త్యము, నశిస్తుంది. అంటే ఎవడైతే నాది నేను అని బతుకుతూ ఉంటాడో వాడు అనుకున్న నాది సర్వము నశిస్తుంది, ఆ నేను కూడా నశిస్తుంది, వాడికి ఆఖరికి బూడిద మిగులుతుంది, ఇంకేం మిగలదు. ఆ సత్యాన్ని మీరు గమనించాల్సి ఉంటుందని ఓ మహర్షి అన్నాడు. యదల్పం తన్మర్త్యం, మరి ఏది గొప్పది? యో వై భూమా తత్సుఖం అని చెప్పాడు. దీన్ని కనుక ఎవరైనా అభ్యాసం చేయగలిగితే వాళ్ళకి అనుభవానికి వస్తుంది. అంటే అలాగా నాది 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 అంటే అలా అండం కంటే నాది అనేది ఏది లేదు, నాకు కావాల్సింది నేను తీసుకుంటా, ఇతరులకు ఇవ్వాల్సింది ఇతరులకు ఇస్తా, ఇది మనది, నాదికి ఎక్స్పాన్షన్ మనది. ఆ మనది కూడా అనవసరం, ఉన్నది ఎవరికి చెందేది వారికి చెందుతూ ఉంటుంది, ఎవరికి ఏది ప్రాప్తమో అది వారికి లభిస్తూ ఉంటుంది. ఉన్నది దీనిలో నా వంతు ఇది నేను తీసుకుని ఈ దేహయాత్రని సాగిస్తూ ఉంటాను, మిగిలినదంతా కూడా ఎవరికి ప్రాప్తమైనది వారికి లభిస్తుంది, దీంట్లో నాది అన్నది ఏదీ లేదు అని ఒక విషణం. దానివల్ల ఏమైంది? భూమా, ఆ హృదయం ఏమైనది? బాగా విస్తరించింది. ఎంత విస్తరించిందంటే ఆ భూమ ఆ హృదయంలో ఆ ప్రేమయందు సకల జగత్తు ఇమిడిపోతుంది. నా వాళ్ళు పరాయి వాళ్ళు అనే తేడా లేకుండా అందరూ ఆ ప్రేమకు పాత్రులే. అంటే ఎవరెవరు ఆ పరిధిలోకి వస్తే వాళ్ళని ప్రేమించుట, వాళ్ళకి సేవ చేయుట. ఎవరు పై వాళ్ళు ఎవళ్ళు లేరు, పశు పక్ష్యాదులు కూడా దాంట్లో అంతర్భాగమే. దీన్నే సర్వాత్మభావము అంటారు. ఈ సర్వాత్మభావంలో పరిచ్ఛిన్నమైన అహంకార మమకారాల బదులు సర్వవ్యాపకమైన ఆత్మస్వరూప నిష్ట ఉంటుంది. దాన్నే భూమ, విశాలమైనది. ఏది విశాలమో అది ఏ సుఖము. ఏది కానీ మనకేమనిపిస్తుంది, నాది నాదంటేనే మనకు సుఖం లభిస్తుందేమో. సెల్ఫిష్నెస్లో సుఖం ఉందని మనం భ్రమపడతాం. సెల్ఫ్లెస్నెస్లో సుఖం ఉండదు, అన్నీ పోతాయి, ఏమీ లేకుండా అయిపోతాడని మనం భ్రమపడతాము. యథార్థమైన సుఖము సెల్ఫ్లెస్నెస్లోనే ఉన్నది. యోవై భూమా తత్సుఖం అని ఒక మహర్షి యొక్క దర్శనము. ఇది శృత్యంతరాద్ అని ఛాందోగ్యం 7వ అధ్యాయంలో ఓ మహర్షి చెప్పినాడు. దాన్ని బట్టి చూస్తే కూడా నాది నాది అనేటువంటి అహంకారంతో మమకారంతో విషయేంద్రియ సంయోగం వెంట పరుగులు తీస్తే లభించే సుఖం కోసకు ప్రాకులాడుట కంటే ఈ నాది నేనుని పూర్తిగా డైల్యూట్ చేసి ఆ భూమ ఆత్మస్వ సర్వవ్యాపకమైన సర్వాత్మభావంలో నిలిచి ఉంటే అదియే యథార్థమైన సుఖము అని ఒక మహర్షి చెప్పినాడు. యత్రాన్యత్ పశ్యతి అన్యద్విజానాతి తదల్పం. ఆయనే, నేను ఈ భూమా చూసి భూమాని ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం అల్పం చెప్పి మీకు భూమా చెప్పాను, కానీ ఆయనే చెప్తున్నారు. వీడు ఎలా చూస్తాడంటే ఇది నా, ఇది వీడు నావాడు, వీడు పరాయి వాడు. అన్యం పశ్యతి, ఇది నాది ఇది నాది కాదు. అన్యత్ పశ్యతి అలాగా. ఇప్పుడు దెబ్బలాట్లు ఎలా వస్తాయో తెలిసిన విలేజెస్లో, ఈ భూఖండము అంటే ఈ చేను నాది, ఆ చేను వాడిది, మధ్యలో గట్టు ఉంటుంది. ఈ గట్టు ఎవరిది? గట్టు ఎంత ఉంటుంది? ఓ అడుగు ఉంటుంది. ఇటు నుంచి పారతో వీడు కొట్టేసుకుంటూ ఉంటాడు తన వైపు, అటు నుంచి పారతో వాడు కొట్టేస్తాడు, అది సన్నబడిపోయి ఏపీసరంత ఉంటుంది. కాబట్టి నాది నాది అనే దాంట్లో ఎంత ఇబ్బంది ఉందో మీరు గమనించారా? ఈ ఇళ్ళు కట్టేవాళ్ళు కూడా వీడు గోడ అయిన వెంటనే వాడి గోడ బిగిన్ అయిపోతుంది, మధ్యలో సన్నటి సందు ఉంటుంది. ఆ సందు ఎవరిది? దాంట్లో బూజు పట్టి పక్షులు గూళ్ళు కట్టి ఏవేవో ఉంటాయి. అంత కక్కుర్తిగా నాది నాది, ఈ నాది భావన చాలా భయంకరంగా ఉంటుంది. పూజ స్వామీజీ అనేవారు, నాకు అమెరికాలో ఒక విషయం నచ్చిందో, ఇండియాతో పోలిస్తే ఇక్కడ కాంపౌండ్ వాల్స్ ఉండవు అని అనేవారు.
అమెరికాలో కాంపౌండ్ వాల్ ఉండదు. ఇప్పుడు మా ఆశ్రమం ఉంది కదా, మా ఆశ్రమం అయిన వెంటనే ఒక ప్రైవేట్ ప్రాపర్టీ స్టార్ట్ అవుతుంది. దీనికి దానికి మధ్యలో కాంపౌండ్ వాల్ ఉండదు, మొక్కలు ఉంటాయి. లాన్ కంటిన్యూస్గా ఇటు లాన్ ఉంటుంది, అటు లాన్ ఉంటుంది, మొక్కలు ఉంటాయి, నో కాంపౌండ్ వాల్. తర్వాత కొన్ని చోట్ల మొక్కలు లేకపోయినా కంటిన్యూస్ లాన్ ఉంటుంది, నో కాంపౌండ్ వాల్. రికార్డుల్లో ఉంటాయి. అక్కడ పక్కవాడి ప్రాపర్టీలో అడుగు కలిపేసుకోవటం అలా ఏమి ఉండదు. సొసైటీకి కూడా ఒక సత్య లక్షణం ఉండాలి. మరి అంత అసత్యము మోసము అది అంత మంచిది కాదు. ఎప్పటికైనా ఇండియన్ సొసైటీ మరి విస్తారాన్ని, భగవద్గీత ఇక్కడే పుట్టింది కానీ ఏం లాభం? గాంధీ పుట్టింది కూడా ఇక్కడే, గాంధీ పుట్టిన దేశమే కానీ ఏం లాభం? అసత్యం యొక్క ప్రతిష్ట ఎక్కువగా ఉంటుంది. అసత్యంలో నిలబడి మనిషి బతుకుతూ ఉంటాడు ఇక్కడ. అక్కడ మీరు సత్యాన్ని చూస్తుంటే ఆశ్చర్యం వస్తుంది. ప్రతి చిన్న విషయంలోనూ సత్యమే రాజ్యం ఏలుతుంది, ప్రతి చిన్న విషయంలోనూ సత్యమే. చాలా చిత్రంగా ఉంటుంది. అస్తు, కాబట్టి ఎక్సెప్షన్స్ ఇక్కడ ఉంటాయి, అక్కడ ఉంటాయి. ఎప్పుడు కూడా ఎక్సెప్షన్స్ సర్వత్రా ఉంటాయి. కనుక ఇప్పుడు అల్పం అంటే ఏమిటి? అన్యత్, ఇది నాది, ఇది నాది కాదు, అది అల్పం. ఇది వీడు నావాడు, వీడు పరాయివాడు, ఇది అల్పము. తర్వాత అన్యద్విజానాతి, ఇది నాది అని తెలుసుకుంటాడు, పరాయిది అని తెలుసుకుంటాడు. చూడడము తెలుసుకోవటము అంటే వాడి దృష్టి, వాడి భావన కూడా నాది పరాయిది, నావాడు పరాయివాడు, అలా ఎవడైతే ఉంటాడో అది తద్ అల్పం. ఆ దృష్టి అది అల్పము, అది చిన్న దృష్టి. చాలా పెటీ మైండెడ్ అంటారండి, పెటీ, అది వెరీ పెటీనెస్, అలా ఉంటుంది. పెటీనెస్, పెటీ కోట్ అంటే బుల్లి కోట్లాగా బుల్లి మనస్సు, చాలా చిన్న మనస్సు. చిన్న మనస్సు అంటే చిన్న అనేది గుడ్ సెన్స్లో వాడిన చిన్న కాదు, అది వెరీ రిస్ట్రిక్టెడ్ పెటీ మైండ్ అన్నమాట. అలాంటి దృష్టి ఏదైతే ఉన్నదో అది మర్త్యం, అమోఖ్యం, సుఖం. అలాంటి సెల్ఫిష్నెస్ తోటి మీరు పోగేసుకునే సుఖం ఏదైతే ఉంటుందో అది వినాశి, అది యథార్థమైన సుఖం కాదు, ముఖ్య సుఖం కాదు అది. అది ఊరికే ఆ ఆనంద ఘనము యొక్క ఒక తుంపర మీకు లభించినట్లయినదే తప్ప దాంట్లో యథార్థమైన ముఖ్య సుఖము, ప్రధానమైన సుఖం అది కాదు, అప్రధానమైన సుఖము. ఇదంతు తద్విపరీతం. ఈ ఆత్మానందం ఏదైతే కలదో ఇది దానికి అల్ప సుఖమునకు విపరీతము, ఆపోజిట్. అంటే ఆనంద ఘనము, బ్రహ్మానందము, అనంతమైన ఆనందము. అత ఏవ ఏషః అస్య పరమ ఆనంద. ఈ కారణము చేతనే ఈ ఆత్మ, ఆత్మనిష్ట అనేది, ఆత్మానాత్మనిష్ట అన్న ఒకటే, ఇది వీడికి యొక్క, ఈ సాధకుని యొక్క సర్వోత్కృష్టమైన ఆనందము. అక్కడి కదా అయింది ఈ ఆనందాన్ని వివరిస్తున్నారు. ఏతస్యేవ ఆనందస్య మాత్రముపజీవంతి అనే వాక్యం, ఇది చాలా ప్రసిద్ధమైన వాక్యం. ఏతస్యైవ ఆనందస్య మాత్రం కలాం అవిద్యా ప్రత్యుపస్థాపితాం విషయేంద్రియ సంబంధ కాల విభావ్యాం అన్యాని భూతాని ఉపజీవంతి. కాబట్టి సకల ప్రాణి, ఇప్పుడు బ్రహ్మజ్ఞాని ఉన్నాడు, సరే ఆయన బ్రహ్మానందంలో ఉన్నాడు, సంతోషమే. మరి మిగతా ప్రాణులు కూడా ఏదో కొద్దో గొప్ప ఆనందాన్ని అనుభవిస్తూనే ఉన్నాయి కదా, మరి వాటి మాట ఏమిటి అంటే చూడండి, అవి అనుభవించే ఆనందము ఈ బ్రహ్మానందము యొక్క ఒక చిన్న అంశ. మాత్ర అంటే కళ, కళ అంటే అవయవం, ఒక చిన్న అవయవం. ఇప్పుడు డోనట్ ఉందను, డోనట్ అంటే ఏదో పెద్ద స్వీట్ అనమాట, అందుకోసం అన్నాను. డోనట్ ఉందనుకోండి ఎంత ఉంటుంది, అయితే లడ్డు, లడ్డు ఎంత ఉంటుంది, దాంట్లోంచి ఓ చిన్న పీస్ ఒకటి తీసి ఎదలవాడి అరిచేతిలో పెట్టాను, నోట్లో వేసుకోరా, వాడికి తీపి అని కూడా అనిపించే లోపల అయిపోతుంది అది. అలాగనమాట, దాన్ని ఏమంటారు, మాత్ర లేక కళ అంట. ఓ పిసరు తెలుగులో ఏమంటారు, ఓ పిసరు. అది అది దానిని సకల ప్రాణులు కూడా అనుభవిస్తున్నాయి, ఆ బ్రహ్మానందం యొక్క ఓ పిసర్ని అనుభవిస్తున్నాయి. బ్రహ్మానందం మీలోనే ఉంది, మీ లోపల ఆత్మస్వరూపంగానే ఉన్నది, దాంట్లోంచి ఓ పిసరు మీకు వస్తుంది. ఈ పిసరు కూడా ఎలా వస్తుంది, విషయేంద్రియ సంబంధ కాల విభావ్య, ఇంట్రెస్టింగ్ ఎక్స్ప్రెషను. సో
విషయేంద్రియ సంయోగము అంటే ఇంద్రియములకు భోగ్యములతో సన్నికర్ష కలిగిన కాలమునందు అనుభవానికి వస్తుంది. విభావ్యం అంటే అనుభూయమానం. ఓ పిసరంత ఆనందం మీకు అనుభవానికి వస్తుంది. అది ఎప్పుడు వస్తుంది? ఆ కాలంలోనే అనుభవానికి వస్తుంది. ఏ కాలము? ఎప్పుడైతే ఇంద్రియమునకు విషయముతో సంయోగం కలిగిందో అప్పుడు మాత్రమే అనుభవానికి వస్తుంది. అప్పుడే అపిసరంత అనుభవానికి వస్తుంది. ఇప్పుడు మామిడి పండు ఇచ్చారనుకోండి, మామిడి పండు, ఒక మామిడి పండు ఉంది. అమ్మగారు ఏం చేస్తారు? దాన్ని కోసి నీకో రెండు ముక్కలు, నీకో రెండు ముక్కలు, నీకో రెండు ముక్కలు అలా పిసరు పెడతారు. ఓ ముక్క గమ్ముని నోట్లో వేసుకుంటే రెండు ముక్కలు ఒకేసారి కలిపి నోట్లో వేసుకుంటే అయ్యేపోతుంది అది. కాబట్టి పిల్లలు ఏం చేస్తారు? ఆ చిన్న ముక్క నోట్లో వేసుకుంటారు, మళ్ళీ తర్వాత ముక్కను కొంతసేపు గ్యాప్ ఇచ్చి నోట్లో వేసుకుంటారు. పిల్లలు గబగబా తినేయరు. ఎందుకని? అయిపోతుందండి, ఇంకెంతో ఉండదు. గబగబా తినేస్తే ఏమవుతుంది? అయిపోతుంది. ఈ దిక్కుమాలిన ఆనందాలు అలా ఉంటాయి, అవి కొద్దిసేపు ఉంటాయి. విషయ ఇంద్రియ సంయోగ కాల విభావ్య సంబంధము సంయోగ రెండవ తర్వాత దీంట్లో అవిద్యా ప్రత్యుపస్థాపితం. ఈ ఆనందం మామిడి పండు ముక్కలో ఉన్నది లేదా చాక్లెట్లో ఉన్నది అని వీడు కంక్లూడ్ చేస్తాడు. అదే అవిద్య. మీకు నేను చెప్పాను, తీయదనము షుగర్ క్రిస్టల్లో ఉంటుందా, నాలుగు మీద ఉంటుందా? నాలుగు మీద ఉంటుంది. నాలుగు మీద ఉంటుందా? నాలుకను ఆపరేట్ చేసే ఆ విజ్ఞాన శక్తి ఎందు ఉంటుందా? విజ్ఞానశక్తి ఏందంటుంది? విజ్ఞానశక్తి ఏందంటుందా? దాని మూల స్రోతస్సు అయిన ఆత్మ చైతన్యమునందు ఉంటుందా? ఆత్మ చైతన్యమునందు. ఆత్మ చైతన్యమునందు ఉండే ఆత్మ చైతన్యమే సర్వమును వ్యాపించి ఉంటుంది. ఆత్మ చైతన్యానికి సంబంధించిన ఆనందం అది. అది ఇప్పుడు ఎక్కడ బయట ఎక్కడున్నది? అది ఇక్కడ షుగర్ క్రిస్టల్లో ఉంది అని చెప్తారు మీరు. షుగర్ క్రిస్టల్ జడము కదా, జడమైన వస్తువు కదా. అది ఆనందం చేతన ధర్మమా జడధర్మమా మీరు చెప్పండి? చేతన ధర్మం. జడమైన రాయికి రప్పకి ఆనందం ఏమి ఉండదు. వర్షం కురిస్తే చెట్టు సంతోషిస్తుంది తప్ప రాయి సంతోషించదు. ఎండ కాస్తే చెట్టు ఇబ్బంది పడుతుంది తప్ప రాయి ఇబ్బంది పడదు. సుఖంగానే దుఃఖంగానే చేతన ధర్మము. ఆనందము చేతన ధర్మము. చేతన ధర్మమైన ఆనందము పంచదారలోను, బెల్లం మొక్కలోను, లడ్డూలోను, ఆల్కహాల్లోను ఎందుకు ఉంటుంది? అవన్నీ జడ వస్తువులు కదా. కానీ వీడేమనుకుంటాడు? వాటి ఎందు ఆనందం ఉందనుకుంటాడు. వాటి ఎందు ఉన్నట్టుగా వీడికి కనబడుతుంది. అలా ఇలా అవుతుందండి. ఆనందం ఉన్న చోట ఉన్న సంగతి వీడికి తెలియదు, లేని చోట ఉందని అనుకుంటాడు. ఇలా ఎందుకు అవుతుందండి? వహీ కమాల్ హై కిస్కా అవిద్యాక కమాల్. దాన్నే కమాల్ అంట, అవిద్య చేతనం. అలా అనిపి అవిద్యా ప్రత్యుపస్థాపితం. దీని మీద మీకు చిన్న కథ చెప్తా. చెప్పాను ఈ కథ, నేను స్మాల్ యానెక్డోట్ చెప్పాను. నాకు ఈ కథ అంటే చాలా ఇష్టం. ఎందుకు ఇష్టం అంటే ఈ పాయింట్ని చాలా పెర్ఫెక్ట్గా అది కన్వే చేస్తుంది. మరి మీరే చెప్పాలి, ఎవరు చేస్తుందో చేదో. కుక్కకి ఎండిపోయిన ఎముక దొరికింది. ఎండి విరిగిపోయిన ఎముకలు ఎండిపోయాయంటే విరిగిపోతాయి. ఆ విరిగిపోయిన ఎముక మొక్క ఒకటి దొరికింది. ఈ కుక్కను చూసారా, దానికి ఎముక షేప్లో ఏదున్నా దాన్ని నవ్వులుతుంది అది. అంచేతనే ఈ ప్లాస్టిక్ ఎముకలను కొని పెడేస్తారు దానికి. కుక్కల్ని పెంచేవాళ్ళు వీళ్ళు అమ్ముతారు, ప్లాస్టిక్ ఎముకను కూడా అమ్ముతారు. ఆ ప్లాస్టిక్ ఎముకను కొని దానికి పడేస్తే అది దాన్ని పీకుతూ ఉంటుంది అది. ఈ ప్లాస్టిక్లో దానికి రుచే ఉంటుంది. ఆ రుచి ముఖ్యం, నాలుక రుచి లేదని చెప్తుంది. కానీ కన్ను ఏమని చెప్తుంది? షేప్. ఆ షేప్కి ఆకర్షణ. మొత్తానికి అలాంటి దానికి నిజమైన ఎముకయే దొరికింది. ఆ ఎముక మీద ఏదైనా ఓపిసరంత మాంసం కానీ రక్తం కానీ ఇంకా అతుక్కుని ఉంటుందేమోనని ఇది దాంతో కుస్తీ పడుతోంది. నాలుగు మీద పెట్టి, పళ్ళ మధ్యలో పెట్టి, పెదవుల మధ్య పెట్టి, ఇటు తిప్పి అటు తిప్పి, ఇటు లాగి కుస్తీ పడుతోంది. కుస్తీ పడుతుంటే ఎముక యొక్క షార్ప్ ఎడ్జ్ తగిలి పెదవి చిట్లి దానికి రక్తం రుచి కలిగింది. ఓపిసరంత రక్తం, చిన్న మైక్రోడ్రాప్ బ్లడ్ టేస్ట్ కలిగింది దానికి, ఆ కుక్కకి. ఆ కుక్క అనుకుంటుంది, అమ్మ ఈ ఎముక నుంచి నాకు న్యూట్రిషన్ లభించినది అనుకుని ఆ రక్తాన్ని ఆస్వాదించి మళ్ళీ ఇంకా ఆ ఎముకని కొరుకుతూ ఉంటుంది. ఆ పెదవి చిట్లి ఇంకొంచెం రక్తం లభిస్తుంది. అబ్బో నా ప్రయత్నం ఎంత సఫలమైనదో అని ఆ రక్తాన్ని ఆస్వాదిస్తుంది.
కొంతసేపటికి పెదవి మంట పుట్టి ఆ ఎముక ముక్కను కింద పారేస్తుంది. కుక్క మనిషి ఆ కుక్క కంటే ఎక్కువ ఏమీ కాదు. ఇది కథ. మనిషి లడ్డు పట్టుకుంటాడు, ఈ లడ్డు ఎంత సుఖాన్ని ఇస్తుందో అనుకుంటాడు. లడ్డు సుఖాన్ని ఇవ్వదు, ఆనందం ఆత్మస్వరూపం నుంచి వస్తుంది. కొంతకాలం అయ్యేప్పటికీ ఆ లడ్డు వీడికి వ్యాధి కింద పరిణమిస్తుంది. లడ్డూలు తిని 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 ఎలా ఉంటారో చూడండి. జనాలు వెరీ హెవీ సెట్ కింద తయారవుతారు. ప్రసాదం భక్షయతి అని ఐదు వాక్యాలు. ఈ ఉపనిషత్తు వాక్యాలు పిసరంత చిన్న చిన్న వాక్యాలు ఉంటాయి కదా. అలాగే ఒక ఆయన రాశారు, దీన్ని నాకు అబ్బాయి అవసానాలు గారు చెప్పారు, నాకు గుర్తులేదు, నాకు ఒక్కటే వాక్యం గుర్తుంది. ఐదు నంబిం పంచ అనే ఐదు కౌంట్ వేదంలో అలా ఉంటుంది. వేదంలో శన్నో మిత్ర శం వరుణ శన్నో భవత్వర్యమా శన్న ఇంద్రో బృహస్పతి అలా అలా ఉంటుంది. అలాగే ఈ ఇతడు చేసే పనులన్నీ ఒక మంత్రాల లిస్టులో ప్రసాదం భక్షయతి ఒకటి. ఓకే, తర్వాత ఏదో పదార్థాన్ని చోరయతి అని రెండు, అక్కడ ఉన్నవన్నింటి కొట్టుకుపోతాడు. ఐదు ఐదు కౌంట్ నంబి మంచా అది నాకు అబ్బాయవసాలు గారు చెప్పారు ఈ మంత్రాలని. ఆయన దగ్గర నేను వేదం వల్లించాను. ఈ వేదం అనేది ఒకళ్ళ దగ్గర ఉండదు, చాలామంది ఉంటారు, ఒకళ్ళు ప్రధానంగా ఉంటారు. మంచిది. కాబట్టి ఈ ఆనందం అనేది మీరు ఎప్పుడైతే తినుబండారాలలో వెతికినారు, కొంతమంది అలా వెతుకుతారు, వాళ్ళు ఏం చేస్తారంటే డబ్బాలు మూడు నాలుగు డబ్బాలు సంచిలో పెట్టుకుని దాచుకుంటారు అన్నమాట. ఎందుకంటే ఆనందం కావాల్సి వచ్చినప్పుడల్లా తిన్నట్లే వేసుకుంటూ ఉండడం. కొంతమంది ఆల్కహాల్లో వెతుకుతారు, వాళ్ళు ఇక్కడో సీసా అక్కడో సీసా అలా దాచిపెడతారు. ఆనందం తగ్గిపోయింది అనుకున్నప్పుడల్లా కొద్దిగా వేసుకుంటూ ఉంటారు. కొంతమంది వీడియోలు సీడీలు అవి కొనుక్కుని దాంట్లో వెతుకుతూ ఉంటారు. నెట్ఫ్లిక్స్ అని ఒక కంపెనీ ఉంది, వాడికి కనుక డబ్బులు కట్టేస్తే క్రెడిట్ కార్డు మీదుగా వాడేమో భీమ్ చేసేస్తూ ఉంటాడు, దాంట్లో ఆనందం ఉందని అది చూస్తూ ఉంటారు. కొంతమంది మ్యూజిక్లో వెతుక్కుంటారు. వీళ్ళందరూ అల్టిమేట్గా రోగాగ్రస్తులు అవుతారు, ఏదో ఒక రోగం. మ్యూజిక్లో వినేవాడికి ఏదో చెవికి సంబంధించినదో బ్రెయిన్కి సంబంధించిందో ఏదో సమస్య వస్తుంది. కంటితో చూసేవాడికి కన్నుకి సంబంధించిన ఏదో సమస్య వస్తుంది. అధికంగా కళ్ళుతో చూస్తుంటే ఇడియట్ అయిపోతాడు. ఎంతసేపు వాటిని అలా చూస్తుంటే ముందు బుద్ధి పనిచేయడం మానేస్తుంది. ఇడియట్ బాక్స్ అని పేరు టీవీకి. ఎందుకంటే ఇడియట్ అయిపోతాడు. ఇడియట్ అంటే బుద్ధిహీనుడి కింద తయారవుతాడు. అలా చూస్తూ ఉన్నాం ఇప్పుడు 267వ ఎపిసోడ్. ఏముంది దాంట్లో? అత్తగారు వచ్చి కోడల మీద కోడలు వెళ్ళి అత్తగారి మీద ఏదో చాడీ చెప్తాం. ఎప్పుడు చూసినా అవే ఉంటాయి. అదే కథ కొనసాగుతూ ఉంటుంది. ఏదో ఈ లోపల బావమరు వస్తాడు, మరిది వస్తాడు, మరిది వచ్చి వదిన అంటాడు, ఏదో అలా పోతూ ఉంటుంది. ఏమిటో నాకు అర్థం కాదు. అంత ఫ్యామిలీ సెంటిమెంట్, ఎప్పుడు ఫ్యామిలీ సెంటిమెంటే. ఎప్పుడు ఫ్యామిలీ ఏ సినిమా చూసినా ఫ్యామిలీ సెంటిమెంట్ తప్ప ఇంకేముండేది కదా మా చిన్నప్పుడు. ఇప్పుడు ఎలా ఏడిచిద్దో నేను ఎరగను, కానీ అంత ఫ్యామిలీ సెంటిమెంటే. అవే మళ్ళీ ఈ ఎపిసోడ్స్లో వస్తూ ఉంటాయి. బాగా మేకప్ పెట్టేసి హై డెన్సిటీ ఆర్ హయ్యర్ డైమెన్షన్ ఏదో పేరుంది, హెచ్డి అంటే ఏదో పేరుంది, అలాగ చూస్తూ ఉండడం. హై డెఫినేషన్ దాంట్లో ఏవేవో డైలాగులు చెప్తూ ఉంటారు, చూస్తూ ఉంటాం. అలాగ మీరు కాలక్షేపం చేస్తే పీపుల్ బికమ్ ఇడియట్స్. వాళ్ళకి ఆలోచించేటువంటి శక్తి లేకుండా అయిపోతుంది. ఎంత నష్టమో చూడండి. దానివల్ల బ్రెయిన్ సెల్స్ చెడిపోతాయి, దాంతో పెద్ద వయస్సులో అనేక సమస్యలు వస్తాయి. భోగాల వల్లే వస్తాయి సమస్యలన్నీ. అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజిస్ట్ రిపోర్ట్ ఒకటి ఉంది, ఎప్పుడో ప్రింట్ చేసి మీకు వినిపిస్తుంది అన్ని. సో అలాగే ఈ ఆహారంలో ఆనందాన్ని వెతుక్కునే వాడికి రోగం వస్తుంది. ఇవి కృతకములు అనిత్యములు. మన స్వరూపంలో ఆనందాన్ని వెతుక్కుంటూ ఉంటే అనిపిస్తుంది ఆకలిగా ఉంది అనిపిస్తుంది. ఆకలిగా ఉంటే సరే, కానీ ఇంకో గంట ఆగితే ఏదో రెండు మెతుకులు తినొచ్చు, సరిపడుతుంది. ఇంకో గంట వరకు బతుకుంటావా పోతావా, బతికే ఉన్నా, అయితే ఇంకా విచారమే ఉంది, నాటే ప్రాబ్లం. గంట లోపల పోతాడంటే ఓకే, ఏదో మదర్ ఇండియా హోటల్కి వెళ్ళి ఏదో ఒకటి ఏర్పాటు చేద్దాం,
లేదని అంత అర్జెంట్ లేదు, 2 గంటలు బతుకుంటాడు, అయితే సమస్య లేదు, నో ప్రాబ్లం. కాబట్టి ఆ విధంగా దేహధారణ అన్నట్టుగా తిండి తప్ప ఆనందం కోసం తిండి ఉండకూడదు. తిండి మనకు లభించిన తిండిలో న్యూట్రిషన్ ఉందో లేదో చూసుకోవాలి. న్యూట్రిషన్ లేదనుకోండి, అది తిన్నా ఒకటే తినకపోయినా ఒకటే, న్యూట్రిషన్ ఉంది కానీ రుచిగా లేదు, రుచిగా లేకపోయినా పర్వాలేదు, దాన్ని అలాగే నోట్లో పెట్టేసుకుని నవ్విలేసి మింగేసి, న్యూట్రిషన్ ఉంది కదా, యు వాంట్ న్యూట్రిషన్, ఆనందం దాని నుంచి మనకు అక్కర్లేదు అనే ఫిలాసఫీ కనుక తయారు చేస్తే చాలా చాలా బాగుంటుంది. పెద్ద వయస్సులో మీరు చాలా ఆరోగ్యంగా ఉండగలుగుతారు. ఇదంతా ఎందుకు చెప్పారంటే విషయేంద్రియ సంయోగ సంయోగము సంబంధం ఒకటే, కాల విభావ్యము అవిద్యాప్రత్యుపస్థాపితమైన ఆనందం ఏదైతే కలదో, సుఖము యొక్క లేశము అదే ఆ బ్రహ్మానందము యొక్క ఒక తుంపర మాత్రమే, దీనినే సకల ప్రాణులు కూడా అనుభవిస్తూ ఉంటాయి. కాని తాని ఏమిటి ఆ తుంపరలు, చిన్న చిన్న ఆనందాలు ఏమిటంటే చెప్తున్నారు. తత ఏవ ఆనందాత్ అవిద్యయా ప్రవిభజ్యమానస్వరూపాణి. ఈ పిసరంత ఆనందాలు ఉన్నాయి చూసారా, ఒకటి చూస్తే ఆనందం కలిగింది, వింటే ఆనందం కలిగింది మొదలైనవి ఆ బ్రహ్మానందము నుండే వచ్చాయి. కానీ బ్రహ్మానందంతో ఏమీ సంబంధం లేనట్టుగా అనిపిస్తాయి, విషయములతోటి కలిసి ఉన్నట్టుగా అనిపిస్తాయి, బ్రహ్మానందంతో నుంచి వచ్చాయని అనుకోడు వీడు. ఎందువల్ల? అజ్ఞానం చేత. అజ్ఞానం చేత ప్రవిభజ్యమాన స్వరూపాన్ని, ఆనందము నుండి విడగొట్టబడిన స్వరూపము కలిగి ఉంటాయి. సపోజ్ మీరు ఏదైనా లడ్డూ తిన్నారనుకోండి, ఓ ఆనందం కలిగింది, ఈ ఆనందము నా హృదయంలో ఆత్మస్వరూపము యొక్క ఆనందము నుండి వచ్చినది అని తెలిసిందనుకోండి మీకు, అప్పుడు లడ్డూ మీద పరాధీనత పోతుంది, మీ స్వరూపంలో మీరు నిలిచి ఉంటారు. కానీ అలా లేదుగా, ఇక్కడ వాడికి అసలు ఆ కనెక్షనే ఎరగడు, ప్రవిభజ్యమాన అంటే కనెక్షనే ఎరుగడు. ఎందుకని? అవిద్యయా, అటువంటి ఆనందములు ఇవి. అన్యత్వేన, అది అన్యత్వేన ప్రవిభజ్యమాన స్వరూపాన్ని. ఎవడైనా లడ్డూని తిని కలిగిన ఆనందము ఇది ఆత్మానందమే అని తెలుసుకుంటాడా? తెలుసుకోడు. ఇది లడ్డూ ఆనందము అనుకుంటాడు. డ్యాన్స్ ప్రోగ్రాం చూసి ఇది డ్యాన్స్ ప్రోగ్రాం ఆనందం అనుకుంటాడు, కానీ ఆత్మానందం అనుకుంటాడా? మ్యూజిక్ విని ఇది మ్యూజిక్ ఆనందం అనుకుంటాడు, కానీ ఆత్మానందం అనుకుంటాడా? అనుకోడు. ఎందుకండి ఇలాగా ఉన్నారు జనులు? అవిద్యయా, అజ్ఞానము చేత అలా. కొంతమంది డబ్బు చూసుకుని ఆనందపడతారు, అది కూడా వాడికి ఆత్మానందమే. ఎప్పుడు ఎక్కడ ఏ ఆనందము కలిగినా అది ఆత్మానందమే. తాని బ్రహ్మణ పరికల్ప్యమానాని అన్యాని సంతి. ఈ వాక్యాన్ని మీరు జాగ్రత్తగా అన్వయించాలి. బ్రహ్మణ పంచమీ విభక్తి, బ్రహ్మణ అన్యత్వేన పరికల్ప్యమానాని, వీటిని బ్రహ్మ కంటే భిన్నములుగా వీడు కల్పించుకుంటాడు. ఏమంటే సినిమా ఆనందము బ్రహ్మానందమేనా? వాడికి అలా అనుకుంటాడా? అనుకోడు. సినిమా ఆనందము బ్రహ్మానందం అనుకోడు. సినిమా ఆనందము బ్రహ్మానందం అనుకుంటే వాడు సినిమాని వదిలిపెట్టి బ్రహ్మానందంలోకి వచ్చేస్తాడు. నిజానికి సినిమా ఆనందం బ్రహ్మానందం నుంచే వచ్చింది. ఇంకా ఏదో డిన్నర్ పార్టీ ఆనందం కలిగింది వాడికి, అది ఎక్కడి నుంచి వచ్చింది? డిన్నర్ పార్టీ నుంచి వచ్చింది అనుకుంటాడు, తన స్వరూపం నుంచి వచ్చింది అనుకోడు. కాబట్టి బ్రహ్మ కంటే ఆనందం ఏదైనా బ్రహ్మ యొక్క స్వరూపమే, కానీ వీడు బ్రహ్మ కంటే భిన్నముగా కల్పించుకుంటాడు వాటిని. ఆ విధమైన ఆనందములు ఇవి, అవి ఉన్నాయి. వాటిని ఉపజీవంతి భూతాని, సకల ప్రాణులు కూడా వాటిని అనుభవిస్తూ ఉంటాయి. ఎలా అనుభవిస్తున్నాయి అంటే విషయేంద్రియ సంపర్క ద్వారేణ విభావ్యమానం మాత్రం ఉపజీవంతి అని కనెక్షన్. విభావ్యమానం అన్నది మాత్రంకి కలపాలి. కాబట్టి విషయములకు ఇంద్రియములకు మధ్యలో సంపర్కం ఏర్పడి తద్వారా అనుభవానికి వస్తు, విభావ్యము అంటే అనుభూయమానము అని అర్థం, అనుభవానికి వస్తూ ఉండే ఆనందము చిన్న లేశము తుంపర, ఆ తుంపరని వీడు అనుభవిస్తూ ఉంటాడు. అక్కడ ఓ ఫౌంటెన్ ఉంది,
వీడికి దాహం వేస్తుంది. ఆ ఫౌంటైన్కి గోడ అడ్డుగా ఉంది, ఆ ఫౌంటైన్ కూడా వీడికి కనపట్టలేదు. కానీ తుంపర్లేవో ఆ గోడ మించి పడుతున్నాయి ఇటుకేసి. వీడు అక్కడ నాలుగు పెట్టి అని ఆ తుంపర్లని ఆస్వాదిస్తున్నాడు. మన బతుకలో ఉన్నాం. హృదయంలో ఆత్మస్వరూపంగా బ్రహ్మానందము గలదు, అది గోడ అడ్డుపడిపోయింది, అజ్ఞానం అనే గోడ అడ్డుపడిపోయింది. అయినా కూడా దాని తుంపరలు ఒకటిప్పుడు ఒకటప్పుడు బయటకు వస్తూనే ఉన్నాయి. ఆ తుంపరలను వీడు ఆస్వాదిస్తున్నాడు. ఆస్వాదిస్తూ ఈ తుంపరలు ఎక్కడి నుంచో, ఇక్కడి నుంచో తుంపరా, అక్కడి నుంచో తుంపరా వచ్చిందని భ్రమపడుతూ బతుకుతున్నాడు. ఇంకా కొన్ని తుంపరలు వస్తే బాగుండునని పరుగులు తీస్తూ బతుకుతున్నాడు. దీనికి శ్రీరామకృష్ణుల వారు దృష్టాంతం చెప్పారు. వీడు చెరువు గట్టు మీద నిలబడి ఉన్నాడు, చెరువు గట్టు మీద, కానీ ఆ నీరంతా కూడా కవర్ అయిపోయి ఉంది. అడుగున పైనున్న కవరు ఏదో నాచో ఏదో కప్పేసి ఉన్నది. ఆ కప్పేసిన కింద స్వచ్ఛమైన నీరు ఉన్నది. అలా తీసుకోండి, టేక్ ఇట్ లైక్ దట్, ఇది దృష్టాంత. నీరు స్వచ్ఛమైన నీరు అక్కడ ఉన్నది. ఆ నాచు కొంచెం పక్కకు తొలగిస్తే స్వచ్ఛమైన నీరుంది. మీరు తాగొచ్చు, స్నానం చేయొచ్చు, ముఖం కడుక్కోవచ్చు, అన్నీ చేయొచ్చు, తీయని నీరు. కానీ వీడు ఆ నాచుని తొలగించడు, అక్కడ నీరుందని వీడికి తెలియదు. వీడికి నీరు కావాలి దప్పిక. అందుకోసం వీడేం చేస్తున్నాడంటే ఆ జలాశయంకు వీపు పెట్టి, అంటే జలాశయం వెనుక ఉండేది వీడికి, వీడి ఇటు పరిగెడుతున్నాడు. అటు ఏముంది పోని, ఇంకో జలాశయం ఏమైనా ఉంటే పోని చేరుకుంటాడు కదా, అంటే అటు అదంతా ఎడారి. అలాగే మనిషి తన హృదయంలో ఉండే బ్రహ్మానందమునకు వెన్ను చూపి సంసారం అనేటువంటి ఎడారిలోకి పరుగులు తీస్తున్నాడు అని చెప్పారు. అది అయితే అప్పుడప్పుడు ఆనందం కలుగుతోంది కదా, అంటే అప్పుడప్పుడు ఆ అజ్ఞానము కొంచెం అలా పక్కకు తొరగగానే నీరు తగులుతుంది, ఆ దాహం కొద్దిగా తీరుతుంది. కానీ మళ్ళీ వెంటనే చేయి తీసేసేగానే మళ్ళీ నాచు కవర్ అయిపోతుంది. కాబట్టి వీడు ఏమనుకుంటాడు, ఈ కొద్దిపాటి సుఖము మనకి సంసారం నుంచి వచ్చింది అనుకుంటాడు. సంసారం నుంచి వచ్చే సుఖమేమీ లేదు. ఎందుకో తెలుసిన, సంసారము జడము. ఏమంటే జడము సుఖాన్ని ఇస్తుందండి, చేతన ధర్మం కదా సుఖము లేక ఆనందము, అది మీ స్వరూపంలోనే ఉంటుంది. చాలా గొప్ప మంత్రము. అయింది ఆ మంత్రం. తర్వాత మంత్రం సయో మనుష్యాణం, దానికి అవతారిక చూద్దాము. ఎస్య పరమానందస్య మాత్రాః అవయవాః బ్రహ్మాదిభిః మనుష్యపర్యంతైః భూతైః ఉపజీవ్యంతే. ఇక్కడ చూడండి, ఈ తుంపరలు ఆనంద బ్రహ్మానందము యొక్క తుంపరలు, అంటే సముద్రము యొక్క తుంపరలు వంటిది. బ్రహ్మానందము అనంతమది, దాని యొక్క తుంపరలు నీ సకల ప్రాణులు అనుభవిస్తున్నాయి, సర్వాణి భూతాన్ని. ఈ సర్వాణి భూతాన్ని అంటే ఏమిటి అర్థం? బ్రహ్మదేవుడు మొదలుకొని గడ్డిపోచ వరకు సర్వాణి భూతాన్ని. ఇప్పుడు బ్రహ్మదేవుడు మొదలుకొని మనుష్యుల వరకు ఒక యూనిట్ చేయండి, ఒక హాఫ్ సగం. మనుష్యుల క్రింద గడ్డిపోచ వరకు ఇంకో సగం. ఆ సగాన్ని అలాంటి పెట్టండి. అక్కడ దుఃఖం అధికంగా ఉంటుంది, ఆనందం చాలా అల్పంగా ఉంటుంది. ఆనందము కొద్దో గొప్ప ఉండేది మనుష్యుల నుండి బ్రహ్మదేవుడు వరకు అధికాధికంగా ఉంటుంది. బ్రహ్మదేవుడితో మొదలు పెడితే అక్కడి నుంచి మనుష్యుల దాకా అల్పాల్పముగా, ఒక లెవెల్ కంటే ఇంకో లెవెల్ తక్కువగా ఈ ఆనందము ఉన్నది. ఈ ఆనందం అంతా కూడా వేర్వేరుగా ఉన్నట్లు మనకు అనిపిస్తుంది ఆయా ఉపాధులను బట్టి. ఈ ఆనందము కూడా ఒకే బ్రహ్మానందము అని చెప్పాలి. చెప్పడం కోసం బ్రహ్మదేవుడితో మొదలుపెట్టి మనుష్యుల వరకు ఒక సగము తీసుకుని చెప్పబోతున్నారు. సో బ్రహ్మదేవుడితో మొదలుపెట్టి మనుష్యుడి వరకు ఉండే ప్రాణులు ఏవి గలవో ఆ ప్రాణుల చేత అనుభవింపబడే ఆనందం వాళ్ళు అనుభవిస్తున్నారు. దేన్ని అనుభవిస్తున్నారు? ఏ బ్రహ్మానందము యొక్క తుంపరలను, అవయవములు అంటే తుంపరలు, చిన్న 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 తుంపరలను వీళ్ళు అనుభవిస్తున్నారు. ఇంద్రుడికి ఆనందం కలిగింది. ఆయన అనుకున్నాడు, సోమరసం పానం చేశాను నాకు ఆనందం కలిగింది అనుకున్నాడు. ఆయన అజ్ఞానిగానే ఉండిపోయినాడు. కుబేరుడికి ఆనందం కలిగింది, బాగా డబ్బు మూటగట్టాను అంచేత ఆనందం కలిగింది అనుకున్నాడు. ఆయన అజ్ఞానిగానే ఉండిపోయాడు.
బ్రహ్మదేవుడికి ఆనందం కలిగింది. సృష్టి చేశాను అంచేత ఆనందం కలిగింది అనుకున్నాడు ఆయన. ఆయన అజ్ఞానిగానే ఉండిపోయాడు. పోనీ ఒకవేళ ఆయన జ్ఞానం అయితే సంతోషం. మొత్తానికి బ్రహ్మదేవుడితో మొదలుపెట్టి మనుష్యుడు వరకు అనేక లెవెల్స్ అయితే ఏవైతే ప్రాణులలో ఉన్నవియో ఈ లెవెల్స్ వేరువేరుగా ఉన్నాయి, కానీ వాళ్ళందరి చేత అనుభవింపబడే చిన్న పెద్ద ఆనందములు మాత్రము ఒకే బ్రహ్మానందము యొక్క అవయవములు అనే విషయాన్ని తరువాతి మంత్రము చెప్పబోతోంది. సరిపడిందండి. తదానందమాత్రాద్వారేణ మాతృణం పరమానందం అధిజిగమయిషన్నాహ. ఇప్పుడు చూడండి, ఓ మనిషి ఉన్నాడు, వాడి ఏదో చిన్న ఆనందం ఉంది, అంటే చిన్న చిన్న తుంపర్లు, ఓ రడజన్ తుంపర్లు వాడుకున్నాయి. ఓ దేవతకి ఓ 10,000 తుంపర్లు దేవతకు ఉన్నాయి, ఆనందపు తుంపర్లు. ఇంద్రుడికి 100,000 తుంపర్లు ఉన్నాయి, బ్రహ్మదేవుడికి 1,00,000 తుంపర్లు ఉన్నాయి. మీకు ఎక్కువ తుంపరలు కావాలా లేకపోతే అనంతమైన బ్రహ్మానందమే కావాలా? అంటే ఆ బ్రహ్మానందమే కావాలి. ఎప్పుడు కూడా కోరుకునేది పెద్దదాన్ని కోరుకోవాలి, చిన్న చిన్న వాటిని కోరుకోకూడదు. నాకు రోల్డ్ గోల్డ్ నెక్లెస్ తెచ్చిపెట్టండి అని కోరకూడదు. నాకు 24-క్యారెట్ నెక్లెస్ తెచ్చిపెట్టమనే కోరాలి. కోరేది ఏదో శుభ్రమైనది కోరాలి, కానీ చిన్నదాన్ని. ఇప్పుడు మీకు 100 తుంపర్లు ఉన్నాయనుకోండి, నాకు ఇంకో 10 తుంపర్లు ఎక్కువ కావాలి. ఎందుకు కోరిక? స్వర్గానికి వెళ్ళాలనుకునే కోరిక అలాంటిది. మీ దగ్గర 10,00,000 మూట కట్టారనుకోండి, మూట కడుతూ ఉంటారా జనాలు అందరూ? అందరూ మూట కడుతూ ఉంటారు, అందుకోసం అలాంటూ ఉంటాను. సో 10,00,000 మూట కట్టారనుకోండి, ఇంకో 10,00,000 మూట కట్టాలి. ఎందుక కోరిక? నా దగ్గర 50 తుంపర్లు ఉన్నాయి, ఇంకో 10 తుంపర్లు కావాలి. అలా కాదు. ఈ ఆనందము యొక్క తుంపరల ద్వారా ఈ తుంపరలన్నిటికీ నిదానమైన బ్రహ్మానందము మీరు పొందాలి అని చెప్తోంది శృతి. మాత్ర అంటే తుంపర, ఉపశనంత. మాత్రి అంటే ఇటువంటి తుంపరలన్నిటికీ మూలము ఏదో దాన్ని మాత్రి అంటారు. ఆ మాత్రి, మాత్రలు గలది మాత్రి, గుణములు గలవాడు గుణి అన్నట్టుగా. ఈ మాత్రలు అంటే చిన్న చిన్న మాత్ర ఎంత ఉంటుంది? మాత్ర అనే పేరు అందుగురించే వచ్చింది. చిన్నప్పుడు అగ్నితుండ మాత్ర అంటారు. ఎంత ఉంటుంది అగ్నితుండ మాత్ర అంటే? చిన్నది ఉంటుంది, పెసరంత ఉంటుంది. మందులు అలాగే ఉంటాయి, మందులు ఇంత. ఓకే, ఓ ఇంత మందు వేసుకుంటే ఎక్కడ వేసుకుంటాడు మందు? కాబట్టి ఆ చిన్న చిన్న తుంపరకి మాత్ర, చిన్నదాన్ని మాత్ర అంటారు. ఈ మాత్రలన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయో దాన్ని మాత్రి. మీకు మాత్రలు ఇంకో కొన్ని కావాలా లేకపోతే మాత్రి కావాలా? మాత్రి కావాలి. ఆ మాత్రిని దానికే పరమానందము అని పేరు. పరమ అంటే ఇంకా అన్నిటికంటే హయ్యెస్ట్. దానిని పొందింపజేయగోరుచున్న శృతి, అది మీరు పొందాలని శృతి యొక్క అభిప్రాయం. అందుకోసం శృతి చెప్తోంది ఎలాగంటే, సైంధవ లవణ శకలైరివా లవణ శైలం. సైంధవ లవణం అని ఒకటి ఉన్నది, అది ఇప్పటికీ దొరుకుతుంది. అది పర్వతాలు ఉంటాయి, లవణ పర్వతములే ఉంటాయి. అంతేకాకుండా సైంధవ లవణము యొక్క గని ఉంటుంది. మైన్ అంటే మీరు టన్నుల కోల్ మైన్ ఉన్నట్టుగా ఉంటుంది, టన్నుల టన్నుల లవణాన్ని మీరు తీయచ్చు. నేను చూశాను అటువంటి మైన్ అని ఒకదాన్ని. పోలాండ్ అనే దేశంలో ప్రపంచంలో కల్లా పెద్ద సైంధవ లవణము యొక్క మైన్ ఉన్నది, సాల్ట్ మైన్స్ అని పేరు. క్రాకౌ అనే టౌన్లో ఉంటుంది, ఆష్విడ్జికి దగ్గరలో. మేమేదో ఇండాలజీ కాన్ఫరెన్స్కి వెళ్ళినప్పుడు మమ్మల్ని ఆష్విడ్జ్ తీసుకెళ్ళారు. ఆ క్రాకౌలో సాల్ట్ మైన్స్ అనే ఏదో చూపించారు. మంచిది. సో ఈ సైంధవ లవణము ఆయుర్వేద వైద్యులు పెట్టుకుంటారు. వాళ్ళు కుప్పే అంటారు, ఎప్పుడైనా కుప్పెలు పెట్టుకుంటారు. ఆ కుప్పి, మీకు మందు కావాలనుకోండి, ఈ కుప్పిలా అరగదీసి చిన్న పొట్లం కట్టేస్తాడు, ఆ కుప్పి మళ్ళీ సంచిలో వేసేసుకుంటాడు. అలాగే సైంధవ లవణం ఇవ్వాలనుకోండి, ఆయన దగ్గర ఇంత సైంధవ లవణం ఉంటుంది, అది ఇలా ఇలాగా అరగదీసి ఓపెసరంత సైంధవ లవణం పొట్లం కట్టి మీకు ఇచ్చి మళ్ళీ సంచిలో పడేసుకుంటాడు.
మీకు ఇచ్చిన సైంధవలవడ శకలం మీరు నోట్లో వేసుకుంటే పుల్లగా ఉంటుంది, పుల్లగానో ఉప్పగానో ఉంటుంది, దాన్ని వదిలేస్తారు, మంచినీళ్ళు తాగేస్తారు, అంత బాగానే ఉంది. అప్పుడు మీకు సైంధవలవణ పర్వతమే లభించింది అనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది? అలాగా లవణ సైంధవ లవణ శకలముల ద్వారా సైంధవ లవణ పర్వతమును చేరుకున్నారనుకోండి మీరు, ఎంత అద్భుతంగా ఉంటుంది. అలాగే ఈ బ్రహ్మానందము యొక్క తుంపరల ద్వారా మీరు బ్రహ్మానందాన్ని చేరుకునే ప్రయత్నం చెయ్యండి అని చెప్పడం కోసం శృతి ఇలా మొదలుపెట్టింది. ఎలాగా? సయో మనుష్యాణాగుం రాద్ధ సమృద్ధో భవతి అన్యేషామధిపతి సర్వైర్మానుష్యకైః భోగైః సంపన్నతమః సమనుష్యాణాం పరమ ఆనందః. ఇది మళ్ళీ క్లాసుకే ఉంటుంది, ఇంకిప్పుడు టైం లేదు. అయితే ఇది మనకి తైత్రీయంలో వచ్చింది, ఇది భాష మారింది తప్ప విషయం అదే. తైత్రీయంలో ఎలా వచ్చిందంటే ఆశిష్ఠో దృఢిష్ఠో బలిష్ఠ స ఏకో మానుష ఆనంద తేయే శతం మానుష ఆనంద స ఏకో మనుష్య గంధర్వాణామానంద శ్రోత్రియస్య చాకామః తస్య. ఎప్పుడైనా విన్నట్టుందా ఇది? అదే అదే విషయాన్ని ఈ శృతి ఇంకొంచెం భిన్నంగా భాష మార్చి చెప్తోంది. దీన్ని 29వ తారీఖు ఈ మంత్రాన్ని మనం ముందుకు తీసుకువెళ్దాం. ఓం ఓం శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. శృతిస్మృతి పురాణానామాలయం కరుణాలయం శంకరం లోకశంకరం. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యంకరవావహై నావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఏషాస్య పరమా గతిః.